మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. నీకు నేను 100 సార్లు పైగా చెప్పాను ఈ దారిన రావద్దని. ఎందుకు ఈ దారిలో వచ్చావు? మీ పెళ్లి రోజు కదా, అందుకే. అదే, నీకు పెళ్ళయింది కదా, వీడు చెప్పేది కరెక్టే కదా. చూడండి, రాహుకాలంలో వెళ్తున్నాం కాబట్టి మనకి ఈ దారే కరెక్ట్. లేదంటే మీరు హెలికాప్టర్ లోనే వెళ్ళాలి. ఏమంటా, హెలికాప్టర్ లో వెళ్తే రాహుకాలం అంతా చూడక్కర్లేదు, కానీ ఇంటికి వెళ్ళి దిగాలంటే తాడు వేసే దిగాలి. అయ్యా రే, తర్వాత దక్షిణలో మెయిన్ రోడ్ తీసుకున్నాడు. అది కుదరదు, మనం దాటి వచ్చేసాం. అవును, నేను చూశాను, రోడ్ అలా మెరుసుపోతు కనిపించింది. పాపం వాడు. జాగ్రత్త గొయ్యి, భయ పెట్టకు మామా. ఏవే, జాగ్రత్త పట్టుకో. సరేనా? సరే. కారపు కారపు. ఏ, ఎందుకు? ఏమిటి శబ్దం వచ్చింది? సరిపోయింది, గాలి లేదనుకుంటాను. సరిగ్గా చూడరా, పంచర్ అయింది. యదవనారా మాత్రం అన్నట్టు ఏం చేస్తావు? ఎందుకు కోపడుతున్నారు? రోడ్ అంటే గతుకులు ఉంటాయి, పంచర్ అవుతుంది. సరే, అయితే నోటితో గాలి అవుతండి. నాకు పెళ్ళైందని చూస్తున్నాను, లేకపోతే మర్యాద ఉండదు. ఏం చేస్తావు? రామేంద్ర, రామేంద్ర, పంచోడ్రా, టైర్ మాత్రా త్వరగా టైర్ మాత్రా. అంతే, ఎవరు చెప్పినా నేను బండి ఎక్కను. వద్దు వద్దు, ఎక్కద్దు. ఇలా చూడు, నువ్వు విజ్యని తీసుకుని ఆ బస్సులో ఎక్కాయి, దీని సంగతి నేను చూసుకుంటాను, వెళ్ళు. ఎందుకయ్యా గొడవ? కాకి ముక్కుకి దొండపండు లాంటి పిల్ల దొరికింది. నీ శోభనం సంక్రాకి పోవాలి, పో. కొత్తగా పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ చేసుకోబోతున్నారు, వాళ్ళకి ఎలాగ సేపలు పెట్టండి. నువ్వేం భయపడుతు, మన ఫస్ట్ నైట్ బాగానే జరుగుతుంది. సరే, తొందరగా టైర్ మార్చాలి. నువ్వు వెళ్ళు. రే, త్వరగా మారిస్తేనే కదా మనం వెళ్ళగలం. అది నిజమేలే. ఏమే, నువ్వు అందులో ఎక్కువ. సరేనా, ఎక్కు. ఈ కారులోకి నేను వచ్చేస్తాను. విజి, ఇట్రా ఇక్కడికి వచ్చి కూర్చో. రా రా, వచ్చి కూర్చోమ్మా. పెళ్లి కొడుకు ఎవరు సీట్ ఇవ్వనట్టుంది. పాపం పెళ్లి కొడుకు. అరుడు గారు, కావాలంటే ఇందులోనే అడ్జస్ట్ చేసుకుని కూర్చుందాం, రండి. ఏం అక్కలేదు, నేను నుంచునే వస్తాను. నిల్చోవాలనేది నీ తలరాత. We'll be right back.
విజయ్ విజయ్ నీళ్ళు రావట్లేదు. ఇప్పుడేనండి మోటార్ వేశాను. విజయ్ మోటార్ వేశానండి. అది కాదు, ఒకసారి ట్రా. నేను దోశ వేస్తున్నాను. అదంతా తర్వాత వేయచ్చు. నువ్వు వచ్చేటప్పుడు చీపురు కట్ట తీసుకురా. చీపురు దేనికి? ఈ ఎపిసోడ్ నిన్నే చూసారుగా. చూసేశాను, అయినా ఇందులో నాకు చాలా సందేహాలు ఉన్నాయి. ఆ అమ్మాయి అత్తగారు ఎలాంటి క్యారెక్టర్ అనేది మళ్ళీ రెండోసారి చూస్తేనే తెలుస్తుంది. కష్టం వెళ్ళవని ఒక నుంచి. నాకు భయం లాంటిది ఏం లేదు, కానీ ఉన్నట్టుండి ఏమైందో తెలియలేదు, అందుకే కంగారు పడ్డాను. చాలు, అది చనిపోయి ఉంటుంది, దాన్ని పచ్చడి చేయకో, చూస్తే నాకు వాంతి వస్తుంది. ఎప్పుడు చూసినా ఫోన్తోనే పని, తినేసి చూడొచ్చు కదా. ఇది నేను చూశాను. ఏయ్, ఈ ట్యాంక్ని క్లీన్ చేయమని చెప్పాను కదా, ఊరికే టీవీ చూస్తూ ఉంటావు. మనుషులు పిలిపించి చేయించడం కూడా కష్టమేనా ఊరికే? ఏయ్, నాతో పాటు బయలుదేరు, వెళ్ళేదారిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, నేను తెప్పేసి స్టేషన్కి వెళ్తాను. మీరు తినలేదా? టైం లేదు, నేను వెళ్ళేదారిలో హోటల్లో తినేస్తాను. ఏ విజయ్, ఆ కోళ్ళు అన్నింటి గూళ్ళో పెట్టలేవా? మీరు ప్లేట్ కడిగారా లేదా? కడిగాం లేరా? చాలు చాలు. నీ సర్టిఫికెట్లు అన్ని రెడీగా ఉన్నాయా? మిగతా పేపర్లన్నీ? రేషన్ కార్డు తీసుకున్నావా? ఇంటర్వ్యూకి ఎందుకు రేషన్ కార్డు? వచ్చేటప్పుడు కూపన్ల వేసే బియ్యం తీసుకురావాలి. బియ్యమా? మా చక్కెర తెస్తావా? గుర్తు చేసి మంచి పని చేసా, వచ్చేటప్పుడు చక్కెర తీసుకురారా. నాకు చక్కెర వద్దులే. ఇలా చూడమా, నీ భర్త మారాడా లేదా? లేదక్కా, ఎన్నోసార్లు కౌన్సిలింగ్ కి వెళ్ళాం, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కోపం మాత్రం తగ్గలేదు. నా దగ్గర ఎప్పుడు అంత కోపడలేదే. వాడు చేసే పనికి కోపం ఒకటా? పర్వాలేదు, వదిలేయండి, ఇప్పుడే డాక్టర్ చెప్పారు, పాటలు నేర్చుకుంటే కోపం తగ్గుతుందట. మారతాడు. ఎవడు వాడే కదా, బాగా మారతాడు. పాట క్లాస్కి వచ్చి నిద్రపోతున్నావు? నేనేమీ నిద్రపోవడం లేదు మాస్టర్, నేను ఆ జిమికి కమల్ పాట స్వరాన్ని అందుకుంటున్నాను మాస్టర్. మీరు అది వింటారా? ఇప్పుడు అది ముఖ్యమా? అది మీరు ఎప్పుడు ఫ్రీనో చెప్పండి, నేను పాడు వినిపిస్తాను. ఏంటి? చల్లగా దీనికేం తక్కువ లేదు, షూల కోసం వచ్చాను. ఏం చదువుతున్నావు? నీకు చదవడం రాదే, బాడే బిల్డప్ ఇస్తున్నావు, మెల్లుస్తా. మాస్టర్ ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను అంటున్నాను కదా. ఊరికే ఎక్కడికి వెళ్తే ఈయనకెందుకో. జితు, హే జితు, ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఇక్కడే ఉన్నావు? అవును. తను నీతో ఏదైనా చెప్పిందా? చెప్పకు చెప్పకు చెప్పకు. లేదు, ఈ మధ్య నువ్వు బాగా పాట పాడుతున్నావు అని చెప్పింది. అది యాక్చువల్గా నేనేదో మామూలుగా పాడాను, అది విన్నోళ్ళు నువ్వు పెద్ద సింగర్ అవుతానన్నారు, అందుకనే ఈ దగ్గరికి వచ్చి నేర్చుకోవాల్సిందే. నువ్వు గొప్పడివేలే అయ్యప్ప. నీ పాట క్లాస్ అయిపోయిందా? లేదు. ఎందుకు? ఇలా చూడు హేమా, ఆ దొన్నపోతను కాస్త కట్టే. ఎవరిని చూసి? నిన్ను నేను చెప్పలేదు, పద. నువ్వు నన్ను తీసుకుని బస్ స్టాప్ లో డ్రాప్ చేయి. సరే పద. ఏ ముసలే, వచ్చాక నీ సంగతి చెప్తా చూడు. సరే, చేతులు నిలబడుతున్నా, ఏ బ్యాగ్ తనకి ఇచ్చేద్దామా? ఈ బ్యాగ్ కూడా ఇవ్వు, ఇది పట్టుకోండి, ఇవ్వు, దీని కూడా పెట్టుకోండి. టికెట్ తీసుకున్నారా? టికెట్ టికెట్ ఏమా, టికెట్ తీసుకున్నారా? పోనీ పోనీ, అందరూ చిల్లర్లేదని చెప్పడం, చికెన్ వస్తే నేనే కదా పట్టుబడేది. అన్నా, ఈ బ్యాగ్ కొంచెం పట్టుకోరా. ఏంటన్నా చూస్తున్నారు, అందరి ఒళ్ళోనూ బ్యాగులు ఉన్నాయి, డ్రైవర్ ఒళ్ళో మాత్రమే ఏమీ లేదు. Oh,
సాంబార్ అనుకుంటాను. ఇప్పుడు ఎవడు నిన్ను అడిగాడు? నువ్వు దాక్కుని ఉంటే మేము కనిపెట్టలేమని అనుకున్నావా? ఈ సింహం సైమన్ దగ్గర నీ ఆటలో నేనేమి దాక్కోవాలనుకోలేదు సార్. మరి నేను భయపడిపోయాను. ఏ యూనిఫామ్ వేసుకుని ప్రశ్నించగానే నువ్వు బెదిరిపోయావా? ఏమనుకుంటున్నావు? నా దగ్గర తోక జాడిస్తే జరిగేదే వేరు. కాళ్ళు చేతులు కట్టి పడేసి నిన్ను అలాగే విసిరి మావయ్య బోరా. మా అమ్మకి దూరపు బంధువు అయిపోయావు. సైమన్ మామ సైమన్ మామ అని పిలిచి సోమవారం డబ్బులేస్తానని చెప్పి తీసుకుని ఎన్ని రోజులు అయ్యిందిరా? ఆవు అంటే పళ్ళీకిలించగలరా? నేను ఈ పొజిషన్లో ఎందుకు కూర్చున్నానో తెలుసా? స్ట్రైట్గా కూర్చుంటే మూలశంఖ, నిలబడితే మోకాళ్ళ నొప్పులు. ఇదిగో ఎక్కడ తట్టామంటే ఎక్కడి నుంచి గ్యాస్ వెళ్ళిపోతుంది. డబ్బులు ఇవ్వరా? ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, శుక్రవారం ఇస్తాను. పోరా పో. నీకు లడ్డు కావాలా? ఏంటి రాణి లడ్డు తీసుకొస్తున్నావు? నిన్న నన్ను చూడడానికి వచ్చిన 31వ పెళ్లి కొడుకు నేను నచ్చాను సార్. చెప్పు, నువ్వెలా నచ్చకుండా ఉంటావు? రాణికి ఒక మంచి మొగుడు రావాలని నేను చర్చిలో కొవ్వొత్తు వెలిగించి నేను ప్రార్థించాను. కోరుకున్నానో లేదో ఇచ్చేశాడు. 6 నెలల పెళ్లి పెట్టుకుందామని ఆయన చెప్పారు. అలా చెప్పు. ఆయన ఫోన్ చేస్తున్నారు. మాట్లాడు రాణి. ఒకవేళ 6 నెలల్లో పెళ్లి అన్నవాడు 6 రోజుల్లోనే చేసేసుకుంటాను అంటాడేమో. ఆ యేసు ప్రభుదయ్యా, తీ మాట్లాడు. హలో. ఓయ్ వర్గీసు, నేను నీతో ఎన్ని రోజుల నుంచి చెప్తున్నానయ్యా, పిల్లలు కావాలని చర్చికి వెళ్ళి కొవ్వొత్తుని వెలిగించి ప్రార్థన చేయి. చూసావు కదా, రాణి కొట్టింది లాటరీ. సార్, మా ఆవిడేమో కువైట్ లో ఉంది, నేను ఇక్కడ కొవ్వొత్తు వెలిగిస్తే బాగుంటుందా సార్? అది నిజమే. నా జీవితం కొవ్వొత్తులాగా కరిగిపోవాలని రాసుంది. నువ్వేమీ దిగులు పడకు, ప్రభు దానికి దారి చూపిస్తాడు. ఏంటి రాణి? ఈ పెళ్లి జరగదు సార్. ఆ పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మకి నేను నచ్చలేదట. నువ్వెందుకు నన్ను ఎగతాళిగా చూస్తున్నావు? ఆ అబ్బాయి అమ్మకి కదా నచ్చలేదని చెప్పింది. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు. సరే ఇదిగోండి. ఏంటి సార్ స్వీటు? రాణి పెళ్లి ఆగిపోయింది కదా. ఆగిపోయినందుకు వచ్చిన మనం చూసుకున్న వెళ్ళవయ్యా, ఊరికే బాగుతున్నాడు. రాణి నువ్వు దిగులు పడకు. మా కొత్త ఇంటి పక్కనే ఒక కొత్త చర్చి కట్టారు, మనం అక్కడికి వెళ్దాం. చాలా పవర్ఫుల్ గాడ్ అని చెబుతూ ఉంటారు. ఓకే. ఇది మేడం బండా? అవును. అయితే మీ బండిని ఇంకెక్కడైనా పెట్టుకోండి, నా బండిని ఎండలో పెట్టలేను. అయితే ఒక పని చెయ్యి, నువ్వు గొడుగు తీసుకొని బండి మీద ఎక్కి నిల్చు. చాలా రోజుల నుంచి నా బండిని అక్కడే పెడుతున్నాను, కాకి అసహ్యం చేస్తే నేను చూడలేను. నా బండి మీద మాత్రం చేస్తే సరిపోతుందా? కోపం తెప్పించుకో. రామేంద్ర సార్, వర్గీస్ వాణ్ణి ఎక్కించేసా? ఎక్కడికి సార్? ఆ కరుణాకర్ని కాల్చింది వీళ్ళే. నిన్న సాయంకాలం వచ్చి సరెండర్ అయిపోయారు. వీళ్ళు ఆ తుపాకీని తోటలోకి విసిరేశారట. వీళ్ళు విసిరి పారేస్తారు, కానీ మనమే కదా వెతుక్కుని చావాలి. చెక్ చేసావా? డీజిల్ నింపావా? బ్రేక్లని చెక్ చేసావా? బ్రేక్ డౌన్ అవుతుందా? చూడండి సార్, ఈ రామేంద్రన్ బండి తీస్తే ఎప్పుడైనా బ్రేక్ డౌన్ అయిందో చెప్పండి. సరే తీ. ఏయ్, తోటలో విసిరేసిన చోటు చూపించలేదంటే మొదలు పెట్టండి. ఇక్కడ పడుకుని ఏం చేస్తున్నావు? వెళ్ళి ఆడు సార్. మీరు కోచ్ మాత్రమేనా? ఎప్పుడు మీరు ఆడలేదా? ఏ టీంలో ఆడారు? నా గురించి చెప్పాలి అంటే పంచుకోలేక అవసరం లేదు. మీరు మాట్లాడకుంటే చాలు, ఆడు. ఓవర్ యాక్టింగ్ వద్దు. ఈ బస్ 4:30కి వస్తుంది కదా, ఇప్పుడు 4:30 అయిందన్నమాట. 4:30తో ఏంటి పని? 4:30కి ఏంటి విషయం? 4:30కి ఏం లేదులే. ఏం లేదన్నాను లేరా? అయితే ఏదో ఉందే. ఎవరా పిల్ల? నాకు మాత్రం ఏం తెలుసు,
ఒకసారిగా చూశాను కానీ ఇంకా ఆడుతూ ఉంటావు. ఈ గురువారం ఇంటర్వ్యూ ఉంది, మర్చిపోకుండా వెళ్ళి అటెండ్ అవ్వు. వెళ్తానులే. నీకు పనిపోయి 1.5 నెలైందిరా, పనిలేని దుబాయ్ వాడని అందరు అనుకుంటారా. సరే మా పంచే, నువ్వే బయటికి వెళ్ళి నా పరువు మొత్తం తీసే. ఇలా చూడరా, నువ్వు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళొస్తేనే చాలు, మిగతాదంతా మేరీ మాత చూసుకుంటుంది. నీ ఎక్స్పీరియన్స్కి దొరకాల్సిన ఉద్యోగం రాది. ఇలా చూడమ్మా, ఇవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే వెళ్తాను కదా. ఇలా చూడమ్మా, వీడికి అడ్వైస్ చేసి చేసి నీకు బోర్ కొట్టట్లేదు? లేదే, నీకేమొచ్చింది? ఒరేయ్, పనికొచ్చే మంచి పని ఏదైనా చెయ్యి. వెళ్ళిపోయిందా? రే, తన టిఫిన్ బాక్సులోంచే పడి మరకైందని నీకు తెలుసా? ఆ తెలుసు. అయితే ఓ పంచే, తనకే ఈ షర్ట్ నుంచి ఉతకమని చెప్పు. బెస్ట్, ఇదిగో పట్టుకో, మాట్లాడి భోజనం తీసుకురాపో, డబ్బులే తీసుకోకుండా అడ్వైస్ చేస్తారు. నేను చెప్పాను, వద్దు, నీ అడ్వైస్ వద్దు. నోరుచుకు పడతాం, మంచి విషయం చెప్తే బుర్రకి ఎక్కించుకోవే. ఈ ఐడియా కూడా బానే ఉంది. హలో, హలో, ఈరోజు కూడా సాంబార్ అనేవే తీసుకువెళ్తున్నారా? దానివల్ల వచ్చిన మరక ఇంకా షర్ట్ మీదే ఉంది. మీ మీద పడిందా? సారీ. సారీయా? ఇట్రా పీటరింగ్ లాంటి షర్ట్ మీద అయినా కూడా పర్వాలేదు, కానీ ఆ మరక ఫారిన్ ఇంటర్వ్యూకి వెళ్ళిన షర్ట్ మీద అయింది. అయితే మీకు ఏ పని లేదా? ఉండేదండి, ఇప్పుడు దుబాయ్కి వెళుతున్నా, కానీ పాత ఉద్యోగం మానేసి ఇంటర్వ్యూకి వెళ్ళాను, దానికి మరక అయింది. అది సరే, నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? కావాలంటే షర్ట్ ఉతికి ఇవ్వమంటారా? అయ్యో, ఉతికి ఇవ్వమంటారా కాదు, ఉతికి ఇవ్వాలి, పట్టుకో. ఏంటి, నిజంగానే ఉతికి ఇవ్వాలా? అవును, నిజంగానే అన్నట్టు ఉతకడం ఆరేయడం ఇచ్చుడు. ఉతకడం ఆరేయడం అంతా త్వరగా అయిపోవాలి, సరిగ్గా వారం ఉంటాను ఇక్కడ. ఆ తర్వాత దుబాయ్లో ఉంటాను. పాప, నువ్వు ఈ షర్ట్ ఇవ్వడానికి దుబాయ్ వరకు రావాల్సి ఉంటుంది. సర్ఫ్ ఏడు మర్చిపోకు, వస్తాను. ఆ రోజు బస్సులో చూసాం కదా. శాంతి, వివేక్. హాయ్ మదను, నేను మృతేష్. నేను కాకిపల్లి అనే గ్రామం నుంచి లైవ్లోకి వచ్చాను. అందరూ ఎలా ఉన్నారు? మంచి వర్షం, మంచి వెదర్, ఇంకా మంచి ప్రకృతి. దీనంతటి గురించి మాట్లాడడానికి నేను లైవ్లోకి రాలేదు. ఓ పుష్పాంగద్ రౌడీ ఐఏఎస్, మన ఊరి కలెక్టర్. చూస్తున్నావు, నువ్వు, నీతో మాట్లాడడానికి లైవ్లోకి వచ్చాను. నా ఫేస్బుక్ని నువ్వు డిలీట్ చేస్తావా? అకౌంట్ డిలీట్ చేస్తున్నాడంట, అలాంటప్పుడు నువ్వు వెళ్ళి బ్యాంకులో పనిచేయచ్చు కదా. పెద్ద ఊపుకుంటూ వచ్చాడు, ఇంగ్లీష్ మాట్లాడుకుంటావు. ఎరా, నువ్వే ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్వా? ఈ ఊర్లో ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారో తెలుసా? అసలు ఏమనుకుంటున్నావురా? 4 ముక్కలు చదివితే నువ్వు గొప్పవా? నీకు దమ్ముంటే ఇక్కడికి రా, వచ్చి నా మీ చెయ్యి చూద్దాం. నేను నా ఇంట్లోనే నా తోటలోనే ధైర్యంగా నిలబడ్డాను, వీలైతే వచ్చి పట్టుకొచ్చుద్దాం. నువ్వు ఒంటి మీద నువ్వు వెంట్రుకు కూడా పీకలావు, అర్థమైందా? పుష్పాంతక, రారా చూద్దాం. సార్, నాకు షూట్ ఎట్ సైటా? ఏంట్రా, ఎవడిగా? నన్ను కాల్ చేయబోతున్నారా అని అడుగుతున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్, నీలాంటి వాళ్ళకంతా తోటాలు వేస్ట్ చేయదు. నాకు నెగిటివ్గా అనిపిస్తోంది, నన్ను చంపడానికేగా తీసుకెళ్తున్నారు. కడుపులో ఏదోలా ఉంది సార్, నేను బాత్రూమ్కి వెళ్ళాలి. అలాగే ఫ్యాన్ టైప్ అక్కడ కూర్చోబెట్టండి. ఏంటి సార్? నువ్వు కూర్చున్న చోట్లో వాడిని కూర్చోబెట్టి బాత్రూమ్ వెళ్ళమను, న్యూసెన్స్ కేసులో వేసేద్దాం. మనకంటూ వచ్చి చేరుతున్నారు చూడు. బండి ఏదో ఇబ్బంది పెడుతున్నట్టుంది, వీడి ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఇలా స్టార్ట్ అయింది. సడన్ గా ఎందుకు ఇబ్బంది పెడుతుంది? అది మీరు నన్ను ఏమి చేయనంటే నేను చెప్తాను. సిలిండర్ సరిగ్గా పనిచేయకపోతే అలా ఉంటుంది. ఇంజెక్టర్ నోస్ లో కార్బన్ మెస్ ఎక్కువ ఉంటుంది, మీరు ఫ్యూయల్ ఇంజెక్టర్ మార్చితే బాగుంటుంది. థామస్ అల్వా ఎడిసన్ లాగానే మాట్లాడుతున్నాడు, అంతా మన టైం. సార్ నా మాటలు నమ్మడం లేదు అనుకుంటారా? సేపు ఊరుకోరా. సార్, మీరు వాడిని తీసుకెళ్ళండి, నేను బండి రెడీ చేసి తీసుకొస్తాను. సరే, వాడికి ఎందుకు దింపండి? ఏమైంది? ఏదో బ్లాక్ అవుతుంది చూడు. బ్లాక్ అవుతుందా? వీడి ఇంటి నుంచి బయలుదేరినప్పుడే ఇలా అయింది. సిలిండర్ పనిచేయడం లేదు, ఇంజెక్టర్ నోస్లోకి మట్టి చేరుకుని ఉండొచ్చు. ఇంజెక్టర్ని మార్చేయాలి, మార్చేయమంటావా? రామేంద్ర, వాడు పట్టేసుకో, వాడు వదిలేకు రామేంద్ర. రామేంద్ర
ఇంకా కొంచెం వేగంగా వెళ్ళు. ఆగరా, ఎలాగైనా వాడిని పట్టేసుకోరా. నీకు ఆటలు కదా ఉంది, మేమందరం నీ కంటికి ఎలా కనిపిస్తున్నావురా. బండి ఎక్కరా, ఎక్కో ఎక్కరా, బండి ఎక్కరా, బండి ఎక్కించండి, ఎక్కో ఎక్కించండి, తోలు తీస్తాను. ఏంటిది పిల్లాటలా ఉంది? సరే, కలెక్టర్ని అసహ్యంగా మాట్లాడావు, పోలీసు వాళ్ళనే వీధుల్లో పరిగెత్తించి అవమానపరిచావు, ఇంకా గంజాయి, అబీను, బ్రౌన్ షుగర్ ఇవే కాకుండా ఇంకా ఏవేం పనులు చేస్తున్నావురా నువ్వు? ఏం లేకపోయినా మీరు సెట్ చేస్తారు కదా. ఏమన్నా ఏమన్నావురా? నమస్తే సార్. ఆ, నా కొడుకు. ఆ ఆ ఆ ఆ, నిజం చెప్పరా నువ్వెవరు? సార్, మీ ప్రశ్నలోనే తప్పుంది సార్. మన జీవితంలో మనం ఎవరన్న సంగతి మనకే తెలియదు సార్. ఒకవేళ అలా తెలుసుకుంటే మీరు మహాత్ముడు అనుకోవచ్చు. అది వాడికి ఇక్కడ మెదడు ఉంటుంది కదా, ఇంతకు ముందు అక్కడ ఏమైనా దెబ్బ తగిలిందా? లేదు. లేదా? మరి ఎలా మేధావులో మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదే. సార్, మొదటి వాడితో మీకు ఎలాంటి సమస్య రాదు, మేము వాడిని కరెక్ట్ చేస్తాం. ముందు నువ్వు కరెక్ట్ గా ఉన్నావా మూర్ఖుడా? ఆల్రెడీ నీ మీద ఒక అమ్మాయి కేసు ఉంది, ఈ అమ్మాయి ఉండడం వల్ల నీతో ఏం మాట్లాడడం లేదు, అటువంటి పరిస్థితుల్లో నువ్వు మాట్లాడుతున్నావా? వచ్చాడు గొప్పగా, వాణ్ణి పిలిచి ఇందులో సంతకం పెట్టమని చెప్పి ఎవరికి కనపడిన చోటు పారిపోండి. ఏయ్ అమృదేశ్, ఇంకెప్పుడైనా పబ్లిక్ ప్లేస్లో నువ్వు రాజకీయాలు మాట్లాడావని తెలిసిందంటే అన్యాయం జరగలేదంటే నేను సైలెంట్గానే ఉంటాను. అందరికీ మంచి జరగాలని ఇలా మాట్లాడుతున్నాడు, ఇంకేమీ లేదు సార్. మీకు సమయం చిక్కినప్పుడు నాలుగు మంచి మాటలు వాడికి చెప్పండి, తెల్ల పేపర్ మీద కూడా ఒక సంతకం చేసి పారేయండి. నేను చూసొస్తాను. జాగ్రత్త, వాడు మళ్ళీ కిలాడి తప్పించుకుంటాడే. లేదు, అప్పుడప్పుడు గమనిస్తూ. నేను వెళ్ళొచ్చా సార్? మోసుకుని పోరా. చెప్పు. ఎందుకురా అలా చేసావు? అంతా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఈ టైంలో పోలీస్ స్టేషన్కి రప్పించాను. కాదు కాదు, ఏ అయ్యప్పా, నేను కాదు. ఏంటలా భయపడుతూ వస్తున్నావు? సాపాసా సాపాసా ఎక్కడా? ఏ సరే, జిత్తు ఎక్కడా? వాడు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోయాడని మూడవుట్లో ఉన్నాడు, నువ్వు ఒకసారి పిలువు. ఓహో, రే జిత్తు, జిత్తు తలుపు తెరవరా, అయ్యప్ప వచ్చాడు చూడరా. నా మూడు బాలేదు అయ్యప్ప, వెళ్ళిపోరా. ఊరికి వేలాడలేదు, ప్రాణాలతోనే ఉన్నాడు. మా వాడిని వెళ్ళమని చెప్పమ్మా. రే నా దగ్గర డ్రామాలు ఆడుకు, ఇంటర్వ్యూకి వెళ్లకుండా రూమ్ లోనే కూర్చొని ఒక్కడు ఏం చేస్తున్నాడు? వెళ్తావా లేదా? నేను వెళ్తాను, కానీ ఇంపార్టెంట్ మ్యాచ్ ఒకటి ఉంది, ప్రాక్టీస్ కైనా సరిగ్గా వచ్చి చెయ్యి. చాలా సీరియస్ గేమ్, తమాషాగా ఆడకూడదు. ఒక్కొక్కడు ఏ మూడ్ లో ఉన్నాడో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ముందు పోరా ఇక్కడ నుంచి. ఇంటర్వ్యూకి వెళ్ళలేదని ఎవరు తిట్టకూడదనే కదా యాక్ట్ చేస్తున్నావు. వెళ్ళరా ఇక్కడ నుంచి. ముసలి వయసులో కుంటుకుంటూ ఎందుకు ఇలా రావడం? చేతికి ఏది దొరికితే అది విసిరు కొడతాడు. ముందు ఇక్కడ నుంచి వెళ్ళరా. సరే వచ్చి పిలిచి చూడు. తలుపు తీయరా జిత్తు, తలుపు తీయరా, తీయమంటున్నానా? ముందు వచ్చి ఫోన్ చేస్తే తర్వాత ఎక్కడికైనా వెళ్ళు. అయ్యగారికి మూడ్ అవుట్ అంట, ఇంటర్వ్యూ మేం చూడని ఇంటర్వ్యూలా. మీ పేరు జిత్తు కదా? ఆ రోజు షర్ట్ ఇచ్చిన వెళ్ళిన తర్వాత కనబడలేదే, ఒకవేళ దుబాయ్కి వెళ్ళిపోయారేమో అనుకున్నాను. వెళ్ళడం కుదరలేదు. ఓ, నాకు అది రాసిపెట్టలేదు. అయ్యో, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చెప్పొచ్చా అని తెలియడం లేదు. ఆ షర్ట్ మీద ఉన్న మరక పోవాలని గట్టిగా ఉతికినప్పుడు అది చిరిగిపోయింది. షర్టే కదా, పోతే పోయిందిలే. జిత్తు మూడో ఫ్లో ఉన్నారా? నేను చాలా నమ్మకంతో ఎదురు చూసిన పని అది రాలేదు. మనం అనుకున్నది జరిగినప్పుడు బాధ అనేది ఉంటుంది. ఆ షర్ట్ చిరిగిపోతేనే నేను మీకోసం కొత్త షర్ట్ తెచ్చాను, బ్రాండ్ పీటర్ ఇంగ్లాండే, ఇదిగోండి.
ఫస్ట్ టైం నేను ఒకరికి షర్ట్ కొనిస్తున్నాను. వెళ్ళిస్తాను అన్నట్టు ఆ జాబ్ పోతేనే ఇక్కడే మీకు ఒక మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఎండ చాలా దారుణంగా ఉంది. పాత బండి బయట ఉన్న సమస్య లేదు, మన బండి లోపల పెడతాం. ఇప్పుడు సేఫ్గా ఉంది. సార్ ఉదయాన్నే రామేంద్ర నా బండి తీసి ఆ ప్లేస్లో తన బండి పెట్టుకున్నాడు. ఆ సమస్య ఇంకా పూర్తి కాలేదా సార్? నేను చాలా సంవత్సరాలుగా బండి అక్కడే పెడుతున్నాను సార్. నాకు ఆ చోటుకి ఒక మంచి అనుబంధం ఉంది. నీ బంధానికి చందానికి పోలీస్ స్టేషన్లో స్థానం లేదు. ఏది ఏమైనా తను ఒక ఆడదు కదా, తనని అక్కడ పెట్టుకొని. అయితే మగాళ్ళ బండి ఎండలోనూ వర్షంలోనూ పెట్టాలా? మగవాళ్ళ బళ్ళు వర్షానికి తడిసి ఎండకు ఎండి తుప్పు పట్టి నాశనం అయిపోని, కానీ ఆడవాళ్ల బళ్ళకు మనం విలువిచ్చే తీరాలి. రామేంద్ర మనకు అదే ముఖ్యం. నాకు నీ మీద ఎటువంటి విరోధం లేదు, రాణి నువ్వు పెట్టేసుకో. మరి ఎందుకని సార్ మనం అందరం మగాళ్ళం అని మీసాలు తిప్పుకుంటున్నాం? పోని తీసేయ్, నేను వద్దని చెప్పినా ఏంటి? వీణ్ నమ్మూరు వెళ్ళాను చూడు. సార్ నేను కోచ్ విజయ్ని, బ్రోకర్గా ఉన్నాను. నువ్వు కోచ్వా బ్రోకర్వా? మా వాళ్ళందరూ చేసే వృత్తి బ్రోకర్. నేను ఫుట్బాల్కి కోచింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు నీకేంటి సమస్య? సార్ నేను ఓవర్ స్పీడ్ వెళ్ళానని ఒక నోటీస్ వచ్చింది సార్. నోటీసా? ఏది చూపించు. ఇదిగోండి ఫోటోతో ఉంది, దాక్కుని ఫోటో తీసినట్టుంది సార్. సరే ఇక్కడికి ఎందుకు వచ్చావు, కోర్టుకు వెళ్ళే కదా కట్టాలి. సార్ అది సమస్య కాదు సార్, ఫోటోలో నా బండిలో ఒక అమ్మాయి వెనక్కి కూర్చునుంది, తను నా భార్య కాదు. నువ్వు ఏమంటున్నావు నాకు అర్థం కాలేదే. సార్ ఇది నేను కాదు, నా బండిలో ఎవరో కూర్చోలేదు, దీనివల్ల నా భార్య అనుమానించి ఇంట్లోకి రానివ్వడం లేదు సార్. దీని సంగతి ఏంటో మీరే చూడండి సార్, మూడు రోజులకు అన్నం కూడా పెట్టడం లేదు. కలర్ ఫోటో అయినా నిరూపించచ్చు. బండి తోలుతున్నట్టు హెల్మెట్ వేసుకోమంటారా? హెల్మెట్ అక్కర్లేదులే. ఏమయ్యా ఎలా చూసినా నీలానే ఉందయ్యా. సార్ నా భార్య మాట్లాడినట్టు మీరు మాట్లాడకండి సార్. నువ్వు ఒక పని చేయి, ఒక లాయర్ని పట్టుకొని ఇది నువ్వు కాదని కోర్టులో వాదించమను. ఒకటి కేసు గెలుస్తుంది లేదా డైవర్స్ వస్తుంది. నేనే వెళ్ళి దీని సంగతి చూసుకుంటాను. ఇప్పటికీ డైవర్సే చాలా ముఖ్యం. సుధాకర్ రావు రాజా. హలో, చెప్పు విజయ్. నాన్నగారికి హార్లిక్సా? ఏంటే ఎప్పుడు చెప్తున్నావు? సరే నేను కేబుల్ని రీఛార్జ్ చేస్తానులే. అలా కాకపోతే నేను స్వాతికి చెప్పు. నేను పని మీద వెళ్తున్నాను. నేను తర్వాత కాల్ చేస్తా. అన్నా ఏమైంది? నీకెందుకు చెప్పాలరా? పాత మనసులో పెట్టుకోకుండా ఏం జరిగిందో చెప్పండి. పంచర్ అయింది అనుకుంటాను. పంచర్ అయిందా? అయ్యో అవుతుంది, నీ నోటికి కూడా పంచర్ అవుతుంది. యాదవా నీకింకా పంచర్ అవుతుందిరా, నేనింకా పాతో మర్చిపోలేదు, నోటితో ఊదు నిన్ను. యాదవా మేకలే గుచ్చుకున్నాయి రామేంద్ర. అరే ఇప్పుడే అవ్వాలా? పంచర్ అవ్వడం కూడా ఇబ్బంది కాదు, స్టెప్ని మార్చేటప్పుడు ఆ సుధీనాన్ని చూశాను, వాడు నవ్వుతూ ఎటగారం చేసుకుంటూ వెళ్ళాడు. ఎవడు ఆ డ్రైవరా? వాడే. సరే త్వరగా పని పూర్తి చేయి. చేస్తాను. రే సుధాకర్ రా, ఈ టైర్ మార్చు త్వరగా రా. వాడు బొంబాయికి వెళ్ళిపోయాడే. వాడు ఎక్కడికి వెళ్తా మనకేంటి, కాస్త త్వరగా మార్చు తమ్ముడు. చిత్తు నువ్వు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కుట్టడానికి ఇచ్చిన బ్లౌజ్ తీసుకురా. ఇది నువ్వు కొన్న షర్టా? కాదు ఫ్రెండ్ గిఫ్ట్ ఇది. ఎందుకు అడిగావు? అదేం లేదు బాగుంది అందుకే. నిజంగా బాగుందా? అవునవును. హలో అన్నా థమ్సప్ ఇవ్వండి. కూలింగ్ ఇవ్వండి. నీకేం కావాలి తీసుకో. బస్సు వచ్చే టైం అయింది, ఇంకా రాలేదా? లేదు బైక్ ఉంది. కూలింగ్ ఏముంది? బస్సు వచ్చిందిరా త్వరగా తాగండి. స్వాతి ఆ
ఈ షర్ట్ మీకు బాగుంటుందనుకుని కొన్నాను, కానీ పెద్ద బాగాలేదు మీకు. సరే నేను వస్తాను. చావే మనసంతా దోచావే, గుండెల్లో చేరావే చలియా నీవే. నువ్వు నడిచే దారుల్లో నీ వెంటే నీడల్లే, ప్రతి క్షణము పరవశమై తిరిగానే చిరు చల్లై కురిసావే, చిగురింప చేసావే నా ప్రేమ లత నీవై వెనవేసావే. నీ చూపుల బాణాలే నా ఆశల రూపాలే, ప్రతినిత్యం తలపులతో గవ్వించాయే. చలియా చలియా చావే, గుండెల్లో చేరావే చలియా నీవే. నువ్వు నడిచే దారుల్లో నీ వెంటే నీడల్లే, ప్రతి క్షణము పరవశమై తిరిగానే. కాదు నిన్ను కాదు, నువ్వు కాసేపు వాటే చూస్తూ ఉన్నావు. ఎగ్జామ్ రాసేస్తున్నారా? అన్ని తెలిసి పెట్టుకున్నావే. అంటే మీ చేతి మీద పెండింగ్ ఉంటేను. అయ్యో ఒకరే మీకు. అయ్యో కాదండి, అన్నట్టు మీరు చదివే సెయింట్ మేరీస్ కాలేజ్లో నా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు చదువుతున్నాడు, వాడి పేరు రాహుల్, వాడు తెలుసా? మాది విమెన్స్ కాలేజ్. సారీ, తమ్ముడు కాదు, ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు. చెల్లెలు పేరు రాహులా? అవే లేదు, చెల్లెలు పేరు రాహుల్ కాదు, అది స్వాతి. నువ్వంటే నాకు ఇష్టం. ఇదే షర్ట్ని నువ్వు 10 రోజులుగా వేసుకొచ్చినప్పుడు నాకు అర్థమైంది. అలాగా సంతోషం, నువ్వేం చెప్పదు, అటు తిరుగు, నువ్వు అటు తిరుగు, నేను వెళ్తాను. బాబాయ్ సైడ్ మెసేజ్ కన్వే అయిపోయింది. ప్రతిరోజు చూడాలి అని తప్పన పెరిగేనే, ఏవేవో ఊహలతో మదియూయలుగనే, నీతోడై నేనుంటా అని మనసు పలికనే, కనరాణి కౌవింతే నన్ను కలచి వేసేనే. నీ ప్రేమని పొందేందుకే ఈ భూమిపై పుట్టానుగా, ఈ జీవితం తరిచేరగా, చిరుదివ్యమే నీవే కదా, ఇక్కడ వరకు కలిసి పయనిస్తే భూమి స్వర్గమే కదా. మౌనంగా వచ్చావే మనసంతా దోచావే, గుండెల్లో చేరావే చలియా నీవే. నువ్వు నడిచే దారుల్లో నీ వెంటే నీడల్లే, ప్రతి క్షణము పరవశమై తిరిగానే చిరు చల్లై కురిసావే, చిగురింప చేసావే నా ప్రేమ లత నీవై వెనవేసావే. నీ చూపుల బాణాలే నా ఆశల రూపాలే, ప్రతినిత్యం తలపులతో గవ్వించాయే. చలియా చలియా స్వాసగా జీవిస్తున్నా చిగురాసగా, నా చింతను ఉంటే వేడుగా, ఏడేడు జన్మల కానుక. ఏంటి మళ్ళీ పంచరా? ఆ అవును, అయింది. అసలు నువ్వు ఏం పని చేస్తున్నావు?
నేను పంచరేస్తే అలా అవదే. ఈసారి ఏమైంది? సూర్యుడు ఉదయాన్నే రాకపోయినా నేను మాత్రం నీకోసం వస్తాను. చంద్రుణ్ణి తీసుకొచ్చి నీ చేతుల్లో నేను పెడతాను. ఏంట్రా ఇదంతా? ఏంటి నటించకు? నీ ఫేస్బుక్ స్టేటస్ నేను చూశాను. బండికి పెట్రోల్ పోసేది నువ్వా లేక తనా? ఆ విషయమే నీకు చాలా ముఖ్యం కదా, ఎందుకు నన్ను ఎగతాళి చేస్తున్నారు? ముందు సరిగ్గా చపాతీ కాల్చండి. ఊరికే టార్చర్ చేస్తున్నారు. ఏంటిది ఈ చపాతీకి ఇంత పెద్ద బొక్క ఉంది? కాసేపు ఊరుకోరా. అసలు ఏం జరుగుతుందో? వస్తాడా లేదా? కాల్ చేస్తుంటే తీయట్లేదు. అయితే ఇక వెళ్ళట్టే సార్. ఏమిట్రా వదిలేయండి సార్. ఎందుకు వదలాలి? మళ్ళీ వెళ్ళి ప్యాక్ ఆడ్డానికా? రే, డబ్బులు పెట్టి ప్యాక్ ఆడడం తప్పురా. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. డబ్బులు కట్టి ప్యాక్ ఆడడం తప్పని ఇప్పుడు అర్థమైంది సార్. రే, అది దోపుకో. నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? నీకు అర్థమైందా లేదా? నాకు కూడా అర్థమైంది సార్. వాడికి కూడా అర్థమైంది సార్. అయితే డబ్బులు అడుగుద్దాం చెప్పండి సార్. ఓడిపోయిన డబ్బులు ఇవ్వాలి కదా సార్? అయితే నువ్వు మళ్ళీ వెళ్ళి ప్యాక్ ఆడతావా? ఇదిగో రామేంద్ర, ఎప్పుడవుతుందయ్యా? కొంచెం టైం పడుతుంది సార్. సార్, బండి రెడీ అవ్వకపోతే స్టేషన్ దాకా నేను నడిచి రాలేను సార్. మరి ఏదైనా టాక్సీయా లేదంటే ఆటో, ఊబర్ అయినా గానీ పర్వాలేదు సార్. ఇదిగో వీళ్ళందరూ దింపవయ్యా. చాలా రాత. ఏయ్ దిగండి. పంచరు అరె ఎప్పుడు చూసినా పంచరు, ఇది ఎవరో చేసిన పంచరు, ఇక లైఫ్ మొత్తం పంచరు. కూడా అదే రామేంద్ర, ఎవరో కావాలని చేస్తున్నారు పంచర్ రామేంద్ర. పంచర్ రామేంద్ర, లేకపోతే ఇలా అస్తమానం పంచర్ అవదు. ఈ మేకును చూసావా? ఇలాంటి కొత్త కొత్త మేకులన్నీ ప్రత్యేకంగా నీ టైర్లకే గుచ్చుకుంటున్నాయంటే ఏంటి అర్థం? ఊళ్ళో ఎన్నో బండ్లు ఉన్నాయి కదా, నా బండికి మాత్రం ఎందుకు ఇలా పెడుతున్నారు? అది పెట్టేవాడినే వెళ్ళి అడగాలి రామేంద్ర. అన్నా ఇలా చూడండి, మా ఊర్లో కూడా ఇలాంటి వాడే ఒకడున్నాడు. వాడే పంచర్ చేస్తాడు, వాడే పంచర్ వేస్తాడు. సుధాకరు, నువ్వు తినే అన్నంలో నువ్వే మేకలేసుకోకరా. ఎంతసేపు తింటావురా? త్వరగా తిని చేతులు కడుక్కొని వచ్చి ఈ టైర్కి పంచర్ వేసి బిగించాలి. అర్థమైందా? ఎవరికి ఈయన మీద అంత కసి ఉంది? ఏమంటున్నావు? నేను జరిగేదంతా చూస్తూనే ఉన్నాను. ఇది మనిషి శక్తికి అపారమైనది ఏదో ఒకటి. దయచేసి ఎవరిని భయపెట్టకండి మావయ్య. అసలే ఆయన సరిగ్గా తినడం లేదు, నిద్రపోవడం లేదు. మీరు ఇంకా రెచ్చగొట్టుకోండి. ఎవరైనా పోలీసు బండిని కావాలని పంచర్ చేస్తారా చెప్పు. వదినా, అది అన్నయ్య బండి మళ్ళీ పంక్చర్ అయిందట. దేవుడా, విన్నావా? నేను చెప్పాను కదా, ఇది చేసేది మనిషే కాదు, ఇంకేదో దుష్టశక్తి అయి ఉండాలి. ఆహా భగవంతుడా, నీ గుడికి తీసుకొచ్చే మంత్రించాలి. భగవంతుడు ఎందుకు ఆయన ఇబ్బంది పెడుతున్నాడు? ఎక్కువసార్లు పంచర్ అయ్యేది ఒక పర్టికులర్ ఏరియాలోనే.
ఒక్కో రోజు ఒక్కో రకమైన పంచర్, అదే వాడి లెక్క. సరే, ఆ విషయం పక్కన పెట్టు, వాణ్ణి కనిపెట్టాలి కదా. అందరూ అదే అంటున్నారు, నువ్వు మాత్రమే కాదు. నువ్వు టెన్షన్ అవ్వకుండా ఉండు. బుద్ధున్నవాడు ఎవడు, పోలీస్ బండిని పంచర్ చేయడు. ఇది ఖచ్చితంగా ఏ పని లేకుండా ఖాళీగా తిరిగేవాడి పని అయి ఉంటుంది. ఎవరి మీద నీకు సందేహం ఉందా? పని పాట లేకుండా పొగరెక్కిన వాడు. అర్థమైందా పుష్పాంతక? మృదేష్ ఎవరు? ఆ రోజు కలెక్టర్ గురించి మాట్లాడాడే, అందుకు ఛాన్స్ ఉంది. నాకు అదే అనిపిస్తుంది. అది సరే, అది వాడిని మనం ఎలా నిరూపించగలం చెప్పు. నువ్వు పనిచేస్తావా? నా కోసం నువ్వు వాడి మీద ఒక కన్నీసం ఉంచాలి. నేనా? అలాగే చేద్దాం. నా లీవ్ అయిపోయాక నేను వచ్చింది ఒక పోలీస్ స్టేషన్కి కాదు, ఇంకెక్కడికి, నా సొంత ఇంటికి. నేను లేకపోయినా మీరు నా ఇంటిని ఒక నిధిలాగా కాపాడుకుంటూ ఉన్నారు. థ్యాంక్స్, థ్యాంక్స్ ఎవ్రీబడీ. రామేంద్ర, పంచర్ చేసేవాడు దొరికాడా? లేదు, నోరు మూసుకో. నేను ఇంకో విషయం కూడా మీతో చెప్పవలసిన అవసరం ఉంది. నేనిక్కడ లేని సమయంలో నా రూములోంచి రెండు స్కెచ్ పెన్లు, ఒక సిగార్ లైటర్, తింటానికి దాచుకున్న జీడిపప్పు, వీటన్నిటిని కూడా మీలో ఎవరో కొట్టేశారు. నీతి న్యాయం ఎప్పుడు చాలా ముఖ్యం. అది లోపలుండే మనిషి అయినా సరే, బయట ఉండే మనిషి అయినా సరే, కాకి బట్టలు వేసుకున్న వాడైనా సరే, వేసుకోకపోయిన వాడైనా సరే, నేను బయటకు వెళ్ళి వచ్చే లోపల పెట్టిన చోట్ల ఉండాలి. రామేంద్ర సార్, నేనా? అరే నువ్వు కాదయ్యా. మరి ఎందుకు పిలిచాను? మనం బయలుదేరాలి కదా. బండి, ఇలా చూడండి, వట్టి జీడిపప్పు కాదు, మసాలా జీడిపప్పు. బండాపరా, ఆపు. అదేం లేదు, బండి నడుస్తోందా లేకపోతే ఆగి ఉందా అని సందేహం వచ్చింది, అందుకే. ఓయ్, అరగంట లోపల రావాలని ఏసీ చెప్పారు. అవును, నీకేమిటి, తిట్లు తినేది నేనే కదా. బండి కొంచెం వేగంగా పోనివయ్యా, ఊరికే ఊగుతున్నాడు. ఓయ్, నువ్వు ఏమంటున్నావయ్యా? నిన్ను టార్గెట్ చేసి ఇలా చేస్తున్నారా? అవును సార్. అయ్యో, టార్గెట్ చేయడానికి నువ్వెవడివయ్యా, మంత్రివా? సార్, గత నెల రోజులుగా నేను అనుభవిస్తున్నాను సార్, ఆ వినోద్ బండి తీసినప్పుడు ప్రాబ్లం లేదు, నేను తీసినప్పుడు ఇలా అవుతుంది. వినోద్ కు బండి నడపడం తెలుసు, అందువల్ల. అయ్యో సార్, ఇటు చూడండి, మీరే చూడండి, ముళ్ళు మేక్ సార్, ఒక్కరోజు వెరైటీ అయిన పంచారు సార్, ఒకరోజు వంకాయలు పెడితే ఇంకో రోజు అరటి పండ్లు పెడుతున్నాడు సార్, తర్వాత సరి బంగాళదుంపలు, నన్ను ఏం చేయమంటారు సార్? నాకేమనిపిస్తుందంటే, ఎవడో కూరగాయలు కొట్టువాడు నీ మీద కసిగా ఉన్నాడు. సార్, ఎగతాళి చేయకండి సార్. అలాగే అనుకో, ఆ రోజేమో గొప్ప డైలాగులు కొట్టావు. ఏం డైలాగు? ఈ రామేంద్ర బండి తీస్తే బండి ఎప్పుడైనా బ్రేక్ డౌన్ అవుతుందా అని అడిగావు కదా, ఏమైంది? ఒక వారం అయ్యిందయ్యా, నడి రోడ్డు మీద నిలబెట్టేస్తున్నావు, వేరే ఎవరికైనా ఇలా జరిగిందా? సార్, డిపార్ట్మెంట్ ద్వారా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి సార్. పోలీసులకి పంచర్ని డీల్ చేసే టైం లేదు, నువ్వు ఒక పని చేయి, సిబిఐకి అప్లికేషన్ పెట్టుకో, నువ్వు వెంటనే టైర్ మార్చి స్టేషన్కి రా. సార్ లేదు సార, అదేంటంటే, స్టేషన్కి పదా. సార్ అర్జెంట్ సార్, మా అమ్మకి మెడిసిన్ తీసుకోవడానికి వెళ్తున్నాను, నాకు తలనొప్పిగా ఉండి హెల్మెట్ పెట్టుకోలేదు. స్టేషన్లో డ్రాప్ చేయి, తలనొప్పి ఉన్న వాళ్ళు హెల్మెట్ వేసుకోకూడదు, సైనస్ వచ్చేస్తుంది, నువ్వు నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళు. హే, ఆ అమృతేష్ గడు నా కళ్ళ ముందే ఉన్నాడు. అలాగా? నేను వచ్చిన చోట్ల పంచర్ అయింది, వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇక్కడే రా, మన కాలువ పక్కన టీ కోట్ దగ్గర ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? రామేంద్ర, వాడు ఒక మేకుని రోడ్డు మీద పడున్న మేకుని తీశాడు రామేంద్ర. ఏమన్నావు? ఆ మేకుని అటు ఇటు తిప్పుతూ చూస్తున్నాడు. నిజంగానా? వాడు రెప్ప వేయకుండా ఆ మేకును అలాగే చూస్తున్నాడు. తర్వాత? అయ్యో, అది ఎవరి కాల్లోనూ గుచ్చుకోకూడదని తీసి అవతల పారేశాడు. నేను చెప్పిన ఇంటర్వ్యూకి వెళ్ళావా లేదా? లేదు.
ఇప్పుడు ఎందుకు కోపంగా చూస్తున్నావు? నాతో అబద్ధాలు ఆడి పని పెట్టుకోవద్దు. స్వాతి, నేను అబద్ధం చెప్పడం లేదు. నేను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. వచ్చే నెల నాకు మ్యాచ్ ఉంది. అక్కడికి వెళ్ళినా నాకు ఉద్యోగం రాదు. చిత్తు, నిన్ను ఆట పట్టిస్తున్నారని నా ఫ్రెండ్స్ తో మాట్లాడు మానేశాను. తెలుసుగా, మా ఇంట్లో నాకు అలయన్స్ చూస్తున్నారు. ఉద్యోగం సగతదులే, ఒక ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వని వాడిని మా ఇంటికి తీసుకెళ్లి ఎలా పరిచయం చేయగలను? స్వాతి, కొంచెం వెయిట్ చేయొచ్చు కదా? నీకు ఉద్యోగం లేదు, కనీసం బాధ్యత కూడా లేదు. మా ఇంట్లో నన్ను ఇంకెవరికైనా కట్టబడతారు, అప్పుడు ఏడుస్తూ కూర్చుంటావు. చూడు, నేను నిన్ను మోసం చేశానని. స్వాతి, ఏంటిది? బండి చాలా స్పీడ్ గా వెళ్తుంది, ఏంటో అంత తొందర? బండి దిగి నిదానంగా నెట్టుకుని వెళ్ళొచ్చు కదా. ఎప్పుడు లేదు సార్, ఒకరోజుకి ఒకసారి పంచర్ అవుతుంది. ఒకసారే కదా? అయితే నువ్వు ఓపెన్ చేయి, పొద్దు నువ్వు తీసుకెళ్ళి పంచర్ పడేలా చేసేయి. ఆ తర్వాత స్టేషన్ కి వస్తే చాలు, అప్పుడు సమస్య ఉండదు కదా. నాకు తెలియట్లేదు సార్. ఏంటయ్యా తెలీదు నీకు? నీరు ఒంటరిగా ఏ చోటుకి పంపలేకపోతున్నాను. ఎక్కడికి వెళ్ళా పంచరు, ఏం చేసినా పంచరే. ఈ రేంజ్ లో నీకు శత్రువులు ఎక్కడి నుంచి వస్తున్నారయ్యా? ఎందుకయ్యా నామోహం చూస్తున్నాను? వెళ్ళి పని చూసుకోండి, వెళ్ళండి. హెల్మెట్ లేకుండా బండి నడిపాడు కదా, వాడికి 1000 రూపాయలు ఫైన్. ఓకే సార్. ఏకన మీద హెల్మెట్ లేకుండా ఎప్పుడైనా బండి నడిపావు? రామేంద్ర, ఇలారా రామేంద్ర, కొన్ని రోజుల పాటు నువ్వు కొంచెం దూరంగా ఉండు. సార్, అసలు ఏమంటున్నారు? లీవ్ తీసుకో. అదేమిటంటే, క్లుప్తంగా చెప్పాలంటే రెండు విషయాల గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఒకటి, పోలీసు బండి రోడ్డు మీద పంచర్ లేకుండా వెళుతుంది. రెండు, ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా గురి చూసి పంచర్ చేసే ఒక మనిషి ఉన్నట్టయితే, నువ్వు లీవ్ లో ఉన్నందువల్ల నేను పంచర్ చేయలేకపోతున్నానని ఫీల్ అయ్యి కృంగి కుసించి నశించిపోతాడు వేధవ. ఈ పని మానేసి వెళ్ళిపోతాడు. ఎలా ఉంది నా ఐడియా? నేను కొంచెం ఆలోచించి చెప్పాను. ఏమని? నేను కొంచెం ఆలోచించాలి సార్. ఆలోచిస్తున్న బడితే వద్దు, వద్దు, నా పొట్టలు గడబడగా ఉంది. రామేంద్ర, వినోద్ సార్, వినోద్. సరే, వెళ్ళొస్తాను. ఫోన్ ఇక్కడ కదా పెట్టాను, ఒకవేళ ఇంట్లో చార్జ్ పెట్టి వదిలేసానా ఏంటి? ఎక్కడ పోయింది? ఎంత అయిందో చెప్పండి. ఒక్క నిమిషం. ఏం వెతుకుతున్నారు? నా ఫోన్ కనిపించకట పోయింది. ఇక్కడ ఎక్కడో ఎక్కడ పెట్టాను. కాల్ చేసి చూస్తాను. ఇదిగో ఇక్కడ ఉంది. అక్కడ పెట్టానా? అవును. మతి మరిపెక్కి పోయిపోతుంది. అది కాదు రామేంద్ర. కాదు, పంచర్ రామేంద్ర. ఉండని పంచర్ చేయడానికి ఒక కాయ చాలు. అడవిలో ఆ కాయలు దొరుకుతాయి, దానికి అన్ని ముళ్ళు ఉంటాయి. దాని మీద ఎక్కితే ఏ టైర్ అయినా పంచర్ అయి తీరాల్సిందే. అరే, ఎలా పంచర్ అవుతుంది? త్వరగా కట్టు. సరే, ఇది మామూలు సమస్య కాదు సార్. మన పంచాయతీలో చెప్పి మన ఊళ్ళో ఉన్న గోతులన్నీ పూర్తి చేయమని చెప్పాలి. కానీ ఎవరికి శ్రద్ధ ఉందండి? ఈ పంచర్ చేయడంలో చాలా టెక్నిక్లు ఉన్నాయి. కొబ్బరి చిప్పలో మేకు కొట్టించుతారు. మేకు కంటి కనిపించదు, కొద్దిగా బయట ఉంటుంది. దానివల్ల? దానివల్ల ఏముంది, చిప్పె విరుగుతుంది, మేకు టైర్లో గుచ్చుకుంటుంది. సత్యా, త్వరగా వచ్చి బండెక్కు. ఏమైంది, మళ్ళీ పంచరా? అదేం కాదు, నువ్వు బండెక్కు. చూడు, ఒక పంచర్ వేయడానికి కావాల్సినవన్నీ తీసుకురా. ఓకే, ఇప్పుడు మన కొట్టు మొబైల్ పంచర్ కొట్టు అయిపోయింది. ఇంతకు ఏమైంది? నా జీవితంలో ఇంత పెద్ద సమస్యని ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఇవన్నీ అనుభవించడానికి నేను పాపం కూడా చేయలేదు. నవ్వింది చాలులే, రోజు పంచర్ అతికిచ్చావుగా. ఇవాళ ఎక్కడైతే అక్కడ అతికిచ్చు. పదా బండెక్కు. ఏ పండియా, ఇక్కడ ఒక ఇడియప్ప కుర్మ ఇచ్చాయి, చెప్పు రమేంద్ర. 2 ఆపం, తర్వాత చికెన్ పార్సల్ కట్టు. నేను కుల్లూరుకి వెళ్ళొస్తాను, కుల్లూరు జంక్షన్కి వెళ్ళొస్తాను. ఒక 5 నిమిషాలు వచ్చేస్తాను, ఇలా పార్సల్ కట్టు, సరేనా? ఓకే.
ఏంటి రామేంద్ర నువ్వు ఆలోచించేది? నాకేం అర్థం కావడం లేదు. మనం ఇప్పుడు వెనక్కి వెళ్తాం. కొట్లో ఉన్నవాడు ఎవడో ఇది చేశాడంటే వెళ్లే దారిలో పంక్చర్ అవుతుంది. ఓకే, నువ్వు బండిది. నీ ప్లాన్ ఏంటో నాకు ఇప్పుడే అర్థమైంది. పంక్చరే పని పడింది. దొరకలేదు కదా? లేదు, వాడు పరిగెత్తే వేగం అలాంటిది. ఏం పరిగెడుతున్నాడు వాడు? వాడి పర్సు దొరికింది. ఈ ఫోటో చూడు. ఇది చూస్తే ఏం తెలియట్లే. ఇది వాడి చిన్నప్పటి ఫోటో ఏంటుంది? దీంతో వాడిని ఎలా కనిపెడతావు? ఇది ఎవరో నాకు తెలుసు. వాడిని నేనే వెళ్ళి పట్టుకుంటాను. నా ఫేస్బుక్ లో ఏదైనా చూసి నన్ను పట్టుకోవడానికి వచ్చాను. తొక్క నా బండిని పంచర్ చేసిన నువ్వే కదా? ఈ పర్సన్ ఇదేగా? అయ్యో, ఇది వీడి పర్సు కాదు సార్. కాదు, ఇది నువ్వే కదా, చెప్పరా. అయ్యో, ఇది వాడి ముఖమే కాదే సార్, వీడి కాదు సార్. చిన్నప్పుడు వీడికి ఇంత జుట్టు లేదు సార్. ఇంత దూరం వచ్చింది కాబట్టి ఓ విషయం చెప్తాను. వాడేమీ ప్రొఫెషనల్ కాదు, ఏదో వాడికి తెలిసిన ఆట ఆడుకుంటున్నాడు. పంచర్ అంటే ఇదేమీ కాదు రామేంద్ర, దీన్ని ఎవరైనా సరే చేయొచ్చు. కానీ స్పెషల్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి. కొంచెం డిఫరెంట్గా పంచర్ చేయాలంటే గడ్డిలో మేకులు పెట్టచ్చు, చెక్కకి మేకులు కొట్టి పెట్టచ్చు, పేడలో కూడా మేకులు పెట్టచ్చు. ఇలా అన్నీ ఒక్కోటి ఒక్కోసారి నీకు జరిగాయి. ఎవరో నాకు అర్థం కాకపోయినా కళాత్మకంగా చేస్తున్నాడు. వీడికి ఆ సామర్థ్యం లేదు. అంటే అది ఎందువల్లంటే అది అందువల్లే. అంతే అంతే, అది అంతే. వాడు వీడు కాదు. రామేంద్రన్న, నేను మీకు విషయం చెప్పాలి. చెప్పు. కొన్ని రోజుల నుండి ఓనర్ ప్రవర్తనలో తేడా కనిపిస్తోంది. నేను చెప్పానని చెప్పకండి, ఆయన కూడా ఏం చేయకండి. ఏంటి రామేంద్ర, నీకు ఏమైంది రామేంద్ర? ఐడియాలు ఇచ్చేది నువ్వే కదరా. పచ్చడి మనిషి ఈ పనులు కూడా నేను చేస్తానా? నీకు నా మీద నమ్మకం పోయి అనుమానం వచ్చిందా? ఊళ్ళో ఉన్న వాళ్ళు చెప్పేదంతా నిజమే. పంచర్లు అయ్యి అయ్యి నీకు పిచ్చి పట్టింది. అయితే నువ్వు కాదా రామేంద్ర? ఇదిగో దీని మీద ఒట్టు, నా వృత్తి అయింది. దీన్ని పట్టుకుని ప్రమాణం చేస్తున్నాను. నేను కాదు రామేంద్ర. ఈ ఫుట్బాల్ గురించి చెప్పాలంటే అది భూమిలా గుండ్రంగా ఉంటుంది. ఫుట్బాల్ని మనం కాలుతో తనచ్చు, కానీ భూమిని కాలుతో తనలేం. ఇదే ఈ భూమికి ఫుట్బాల్కి ఉన్న తేడా. అర్థమైందా? ఫుట్బాల్ని భూమిని ఈయనే కనిపెట్టినట్టు మాట్లాడుతున్నాడు చూసావా? ఏదో ఒక రోజు వీడికి మూడింది. ఒక ప్లేయర్కి అది చాలా ముఖ్యం అయ్యప్ప. సెల్ఫ్ డిసిప్లిన్ లేని ప్లేయర్ అయ్యప్పని నేను చెప్పానంటే ఎగిరి చెప్తా కొడతాను. నేనేదో కామెడీకి చెప్పాను, సీరియస్గా చెప్పాను. ఈరోజు క్లాస్ తీసే మూడ్ లేదు, రేపు చూసుకుందాం. ఓకేనా? ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు? ఏయ్ నవ్వకు.
ఫోన్ చేసిన అటెండ్ చేయవు, మెసేజ్ కి రిప్లై చేయవు. అయితే ఏంటి? ఏం లేదు. ఏంటి విషయం? అది వచ్చే శుక్రవారం మా యూనిట్ యానివర్సరీ ఉంది, కచేరీ ఏర్పాటు చేశారు, వస్తారా? వెళ్దామా? వెళ్దాం, వస్తాం. వస్తాం. నీలు పిలిచాక కూడా రాకుండా ఉంటామా? నీలు కదా, వీణా పిలిస్తే రాకుండా ఉంటామా? ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తాం. అయ్యప్ప రే, తన పేరు స్వాతి, స్వాతిరా? నువ్వు అలా చుడుకు, వాడికి పిచ్చి పట్టింది. రే అయ్యప్ప, సరే నేను వస్తానులే, కోపడకు, వస్తాం. అయ్యప్ప, ఇలాంటి మేకలు ఉన్నాయా? బోలుడైనా ఉన్నాయా? ఎన్ని కావాలి? నాకు అక్కర్లేదు. ఇలాంటి మేకలు ముఖ్యంగా ఎవరైనా కొంటున్నారా? ఒక్కొక్కసారి ఆచార్య బాబు వచ్చి తీసుకెళ్తాడు, తర్వాత వారానికి ఒకసారి మంగళసేను, గడ్డం రాజు, మూర్తి, కుమారు, గోపాలు అందరూ వచ్చి కొంటారు. ఓ అలాగా. మీరు కొంటున్నారా లేదా? మీరు పేడ అమ్ముతారా? మేమిప్పుడు అమ్మడం లేదు. ఎవరికి అమ్మరా? లేదు. ఇక్కడి నుంచి ఎవరైనా పేడని తీసుకెళ్తారా? అయ్యో లేదన్నాను. కాదక్కా, ఇక్కడి నుంచి పేడని ఎక్కువగా ఎవరు తీసుకెళ్తుంటారు? అయ్యో అమ్మడమే లేదంటున్నాను, ఇంతకీ నీకేం కావాలయ్యా? అన్నా, ఇక్కడ ఒలిచిన కొబ్బరికాయలు చాలా ఉన్నాయి, డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఉచితంగా తీసుకెళ్ళండి. డబ్బులు ఇవ్వక్కర్లేదు. కావాలంటే అవి తీసుకెళ్తారా? ఏమండి, మీరు దీని గురించి ఆలోచించడం మానేసి కాస్త బయటికి రండి. కాస్త బోరుకుంటావా? ఇప్పటికే నా బుర్ర వేడెక్కిపోయింది. ఇలాగే ఆలోచిస్తుంటే సరిపోతుందా? నోటికి వచ్చినట్టు వాగుతోంది. సరే, నిన్న ఒక విషయం అడగనా? జీపు నువ్వెప్పుడు నడుపుతున్నావో, వినోద్ ఎప్పుడు నడుపుతున్నాడో వాడిగలా తెలుస్తోంది. ఏమైంది రామేంద్ర, ఈ మధ్యన నువ్వు చాలా డల్గా కనిపిస్తున్నావు. ఏం లేదు సార్. ఏమైంది? నా వల్ల కావట్లేదు, జీవితం మీద విరక్తి కలిగింది. సరే, నీ డ్యూటీ అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళదా? సండే సార్ అర్జెంటుగా వెళ్ళాలని చెప్పారు. నాకు కూడా వాడు ఎవడో తెలియట్లేదు, పడుకుంటే నిద్ర పట్టట్లేదు. సార్, మళ్ళీ ఎలాంటి సమస్య రాదుగా? అరే చచ్చా, ఇక మీదట అలాగ అవ్వదయ్యా, నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళు. నువ్వు సిగరెట్ కాల్చింది చాలే, ఇంటికి బయలుదేరు, వెళ్ళు. వస్తాను. సరే. Ah.
కాస్తైనా తినొచ్చు కదండి. మనం ఆ ఫంక్షన్కి వెళ్ళాలి కదా. మంచిగా ఉంటే పెంచేస్తాడా ఆయుష్ అంతా నీకు. ఆప్షన్ లేని ఎండింగ్స్ రా. హే స్వార్థంతోనే సాధ్యమా. అవసరమైతే రాజైనా. అశ్వత్థామ ఎవరేరియాకి వచ్చి గొడవ చేస్తున్నారు? ఎవరి దగ్గర? అయిపో చిత్తు ఆగు. అక్కడ గొడవ ఏంట్రా? లేదు, నేనేమీ గొడవ పడలేదు. వాడు నా వేసి పీకాడు, అందుకే కూపడ్డాను. నువ్వు ఎందుకు నా వెనకే వచ్చావు? నీతో ఒక విషయం చెప్దామని. ఏం విషయం? ఏం చెప్పాలి? నువ్వేం బాధపడుకు, వాన్ని పోలీసులు చూసుకుంటారు. ఓకే. ఆ పోలీస్ మ్యాన్ మా అన్నయ్య. ఫోన్ చేసినా తీసి మాట్లాడడం లేదు. అసలు ఏమైందిరా నీకు? నువ్వే కదరా అమ్మాయి వెంట పడ్డావు. వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయికి అబ్బాయిని చూస్తున్నారంట, ఆత్మహత్య చేసుకుంటానంటోంది. పెళ్లి చేసుకున్న కాడికి ఎందుకురా లవ్ చేయడం? అయిపో, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ముందెళ్ళి అమ్మాయితో మాట్లాడు. త్వరగా కానిచ్చి పైకిరా. ఆ సెంటర్లో ఏదో సినిమా షూటింగ్ జరుగుతుందంట, వెళ్ళి చూసేస్తాను. ఇప్పుడు అది ముఖ్యం కాదు. అయితే ముఖ్యమైనది ఏంటో అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? నోరు తెరిచి చెప్పు. అదే. ఏది? రామేంద్రన్ ఉన్నాడు కదా. ఎవరు? అదే నిన్న గొడవ జరిగేటప్పుడు వచ్చాడు కదా పోలీస్ రామేంద్రన్. అతన్ని పంచర్ రామేంద్రన్ని చేసింది నేనే. నేను దుబాయ్కి వెళ్ళాల్సిన ఇంటర్వ్యూ ఎలా మిస్ అయిందో తెలుసా? బాబాయ్ ఒకటి ఇవ్వు. హే ఆగరా రే. జితో నీ బండి తీసుకునే వాడు వెళ్తున్నాడు. ఎవరు? రామేంద్ర. ఎక్కడ? అదిగో అక్కడ. ఆగరా, పోలీసు నుంచి తప్పించుకోవాలని చూస్తావా?
ఆ రోజు వాడి మీద అంత కోపం, ఎలాయినా ఎదురుదెబ్బ తీయాలని చూశాను. నాతో బామ్మ అప్పుడే చెప్పింది. ఏమని? పోలీసుడైతే ఏంటి, మిలిటరీ వాడైతే ఏంటి, నువ్వు దేని గురించి ఆలోచించుకో. డ్రైవర్ అనే కదా చెప్పావు, వాడి బండిని పంచర్ చేశారా? నువ్వు ముసలిది చెప్పిన మాటలు కూడా వింటావా? ఊరికే కథలు చెప్పకరా. రే నాకు ఆ విషయం తెలియదు. ఎలా తెలియకుండా ఉంటుంది? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం, కానీ నాకు తెలియదు అన్నట్టు. ఏంటో చెప్పు. ఓ అయితే నా గురించి ఏమి తెలుసుకోవద్దు, కానీ నాకు మాత్రం నీ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలియాలి. స్వాతి, నాకు నీ పాస్ట్ గురించి అనవసరం. నీ ఫ్యామిలీ, నీ జాతి ఏది వద్దు. నేను ప్రేమించింది నీ మనసుని మాత్రం. రొమాంటిక్ మోడ్లో అనవసరంగా ఫిలాసఫీలు చెప్పాను. ఆ రోజు ఇతను నాకు చెప్పుంటే ఇతనే తన అన్నని తెలుసుంటుంది. అయినా కంటిన్యూస్గా అన్నిసార్లు పంచర్ ఎందుకు చేసావురా? ఒకటి రెండు సార్లు చేసి వదిలేయచ్చు కదా. మొదట్లో వాడి మీద కోపంతోనే పెట్టాను. దానివల్ల వాడు పడే కష్టం నచ్చి మళ్ళీ మళ్ళీ పెట్టాను. నిన్ను టార్గెట్ చేయడానికి నువ్వేమైనా మంత్రివా? పంచర్ అయిందని వాడు బాధపడుతుంటే నాకు మాత్రం సంతోషంగా అనిపించింది. అమ్మా బంగారం, ఇలా చూడు, నేను నీ బండి జోలికి రాకపోవడం చాలా మంచిదైంది.
ఇక ఏం జరుగుతుందో ఏంటో. లడ్డు తీసుకోండి సార్. ఏంటి మళ్ళీ లడ్డునా? ఏంటి? నాకు పెళ్లి నిశ్చయమైంది సార్. ఓ ప్రభు, నా మొరవేద్దాం. నేను తప్పకుండా వస్తాను సార్. మీరే తాళి తీసి ఇవ్వాలి. తప్పకుండా జరిపిస్తాను. పెళ్లి పెద్దకి ఏదైనా మర్యాద చేసుకుంటే బాగుంటుంది కదా. అలాంటి ఏం లేదా, బేవరేజెస్ అయి ఉంటాయి కదా. చిరునవ్వుతో సెల్యూట్ చేసి ఎన్ని రోజులు అయ్యింది? ఏంటయ్యా విచిత్రంగా మనకు మాత్రమే కేసులు ఇస్తున్నారు సార్? నా లీవ్ విషయం ఏమైంది సార్? ఇవ్వలేను. మా అమ్మకి సంవత్సరీకం సార్. అమ్మ సంవత్సరీకమా? అయినా దొరకదయ్యా. ఏంటి సార్, మీరు ఒక్కరోజు కూడా లీవ్ ఇవ్వలేరా? ఓయ్ రామేంద్ర ఆల్రెడీ లీవ్ లో ఉన్నాడయ్యా. ఇప్పుడు నువ్వు కూడా లీవ్ పెట్టా ఉంటే బండి నా నెత్తి మీద పెట్టి తీసుకెళ్ళా. చేసేది బాలేజ్ సార్. ఓయ్ ఆ రామేంద్ర గనక ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు అనుకో, పోలీస్ స్టేషన్ పేరు మార్చి పంచాయత్ స్టేషన్ అని పేరు పెట్టాలి. దానికి నన్నేం చేయమంటారు? ఆ రామేంద్ర మాత్రం ఏం చేస్తాడయ్యా? అసలే వాడు చాలా కోపంగా ఉన్నాడయ్యా. ఇలాగే జరుగుతూ ఉంటే మనసు విరిగి మెటల్ వాడైపోతాడేమో. ఓ సిగరెట్ ఇవ్వు. పంచర్ చేసిన వాడు దొరకలేదంటే దొరికే వాడిని పంక్చర్ చేసే మూడ్లో ఉన్నాను. నేను తిరిగి నిలబడతాను సిగరెట్ అయ్యేలోపు. నువ్వు కానీ నీ బండి కానీ ఇక్కడ ఉందంటే వాళ్ళ అన్నయ్యకి మన ఇద్దరం ఫ్రెండ్స్ అని కనుక తెలిసిందనుకో, ఇదిగో ఇదేమో నీ తల, ఇదేమో నా తల, రెండిటిని ఇలా నరికి ముళ్ళ పదల్లో విసిరేస్తాడు. ఎరా రే, నా బండి కూడా రెండుసార్లు పంచరైందే, దానికి కూడా నువ్వే కారణమా? నేను ప్రేమించిన అమ్మాయి వల్ల నా తని నాకు తెలుసుంటే అప్పుడు నేను ఖచ్చితంగా ఇలాంటి పని చేసేవాణ్ణి కాదేమో. నాకు తెలిసి అతను నన్ను ఎక్కడా చూడలేదు. చూడలేదంటూ కన్ఫర్మ్ గా చెప్తున్నావు. రే వాడు పోలీసు వాడురా, అందరినీ అనుమానిస్తాడు. దీన్ని సరిచేయడానికి ఏదో ఒక మార్గం చెప్పొచ్చు కదా. ఇదిగో చూడు, ఇదేమో నా తల, ఇదేమో నీ తల, మా రెండు తల వాడి చేతిలో. నేను ఊరికే తలకాలేని వాళ్ళ మాట్లాడకు, ప్రామిస్ గా చెప్తున్నా లైఫ్ లో ఎప్పుడు పంచర్ చేయను. రే నీ వల్ల ఆయన లాంగ్ లీవ్ తీసుకుని వెర్రి పట్టిన వాళ్ళ తిరుగుతున్నాడు. పంచర్ చేసింది నువ్వేనని అతనికి తెలియకుండా పోతుందా? ఎలా తెలుస్తుంది? రే నువ్వేదో ఒకటి చెయ్యి, లేదా నేను అక్కడ ఊరేసుకొని చచ్చిపోతాను. ఏంటి దానికి ఊరేసుకుంటావా? అది నీకంటే ఎత్తు తక్కువ. అయ్యప్ప అయ్యప్పనే చెప్తున్నాను. ఫుట్బాల్ ఆడాలంటే నాలా ఆరోగ్యంగా ఉండాలి, లేదంటే బంతనుకు నిన్ను తంతారు. మనం ఈ లవ్ మ్యారేజ్ని అరేంజ్ మ్యారేజ్గా మారిస్తే ఎలా ఉంటుంది? అదెలా? దీనికి ఒక బ్రోకర్ సహాయం కావాలి. ఇలా చూడు, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా లేదా? మేము నలుగురం కలిసి ఓ 3-4 గంటలకు అక్కడికి వస్తాం. అప్పుడు నువ్వేం చేస్తావు? నేను టీ తీసుకొచ్చి మీకు ఇస్తాను. స్వాతి, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా లేదా? నువ్వు అలా నవ్వుతూ వస్తే మీ అన్నకి నా మీద డౌట్ వస్తుంది. అసలు ఎందుకు తనంత సంతోషంగా ఉందనుకుంటారు? మరైతే నన్ను ఏం చేయమంటావు? ఇలా చూడు, నువ్వు వద్దని చెప్పాలి. అసలు నీకు ఇది నచ్చలేదని నేను వాళ్ళకి చెప్పాలి. అలా చేస్తే మన పెళ్లి జరగదు కదా. ఇప్పుడే నువ్వు దారికి వచ్చావు. నువ్వు అలా చెప్పావనుకో, అప్పుడు మీ అన్నయ్య ఏమంటారు? వాళ్ళు ఇంత దూరం వచ్చేసారు, నువ్వు వెళ్ళి కాఫీ ఇవ్వు, మిగతాదంతా తర్వాత చూసుకుందాం. అప్పుడు నువ్వేమంటావు? నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను వాళ్ళ ముందు వెళ్ళి నిలబడతాను, కానీ ఒప్పుకుంటానని మాత్రం అనుకోవద్దు. ఓకే. సో మీ అన్నతో నువ్వు అలా చెప్పిన తర్వాత కాఫీ తీసుకొచ్చి మా ముందు నించోవాలి.
ప్రాబ్లమ్ సాల్వ్డ్. చెప్పడం మర్చిపోయాను, ఓవర్ యాక్టింగ్ చేసి పెళ్లిని అనవసరంగా చెడగొట్టుకు. నాకైతే టెన్షన్ గానే ఉంది. అసలు నీకెందుకు టెన్షన్? సరే ఇవ్వచ్చు కదా. ఏంటి? అదే ఎప్పుడు ఇస్తూ ఉంటావు కదా. లేదే. ఏంటి అన్నయ్య వచ్చాడా? లేదే మా నాన్న. సరే తర్వాత ఫోన్ చేస్తాను. సరేనే మండే కలుద్దాం. జిత్తుని నేను ఎక్కడో చూశాను. ప్రాణాల మీద ఆశంటే వెళ్దాం రారా మీరు. నాకు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. పంచర్ వేసేటప్పుడే కదా. రేయ్ కాసేపు సైలెంట్గా. ఏంటా రహస్యం? అదేం లేదు, మీరు ఊర్లో అందరికీ తెలుసు అని చెప్పుకుంటున్నాం. ఈ కుటుంబానికి సరిపోయే సంబంధమే తీసుకొచ్చాను. ఈ అబ్బాయి చాలా తెలివైనవాడు, కానీ ఏంట్రా అంటే మాల ఫుట్బాల్ ఆడటం చేత కాదు. మొదలు పెట్టాడ్రా. మేమిద్దరమే, అమ్మగారు చనిపోయారు. తెలుసు. ఎలా తెలుసు? ఈయన అన్ని డీటెయిల్స్ చెప్పాడు. కానీ నేను మీకు డీటెయిల్స్ ఏవి చెప్పలేదే. అది బ్రోకర్లో ఊళ్ళో ఉన్న వాళ్ళందరి గురించి తెలుసుకోవడమే కదా పని. ఇక్కడ పెట్టమ్మా. తీసుకోండి. రేయ్ అమ్మాయిని బాగా చూడరా, పెళ్లి తర్వాత ముక్కు వంకర నోరు వంకర అని నన్ను వంకలు పెట్టకూడదు. ఏమంటారా? జితు గల్ఫ్లో ఎక్కడున్నారు? ఖతార్లో. ఇప్పుడు వేరే ఉద్యోగం చేయాలి. రెండు మూడు కంపెనీస్లో ఆఫీస్ కూడా వచ్చాయి. అందులో ఏం సెలెక్ట్ చేసుకోవాలని కన్ఫ్యూషన్. చూడండి, అబ్బాయి అమ్మాయి ఏదన్నా మాట్లాడుకోవాలనుకుంటే మాట్లాడుకోవచ్చు. ఆ కాలం లాంటిది కాదు కదా ఈ కాలం. ఇలా చూడు, మా తాతల కాలం నుంచి చెప్పే మాట అయ్యా అది. ఆ డైలాగ్ నువ్వు మాట్లాడుకు కోపం వస్తుంది. వీళ్ళ వీళ్ళు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మాట్లాడుకోనివ్వండి. అదేంటంటే మీ భార్య చనిపోయిందని చెప్పారు కదా, గుంటూరు పక్కన భర్తను కోల్పోయిన అందమైన ఆంటీ ఉంది. ఓకే అంటే చెప్పండి, వీళ్ళ పెళ్లితో పాటు మీ పెళ్లి చేసేస్తాను. నాకు ఇష్టమే, కానీ పిల్లలు ఒప్పుకోవాలి కదా. మనం వీళ్ళని ఒప్పిద్దాం. వచ్చినందుకేదో ఒకటి తీసుకోవాలిగా. ఇది తీసుకుంటాను. నాకు ఆ అమ్మాయి చాలా బాగా నచ్చింది. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లే. అయినా మీరు నాతో చెప్పిన విషయాన్ని నేను చాలా తెలివిగా హ్యాండిల్ చేశాను. ఏమంటారమ్మా? లేదు, అంత పర్ఫెక్ట్ గా ఏం లేదు. అందుకని ఇలా మొహాన్ని కొట్టినట్టు చెప్తారా? నేను నిజంగానే చాలా చక్కగా పర్ఫామ్ చేశాను. ఏమంటావయ్యా? నువ్వు చేసిన పనికి ఏం చేయాలో తెలుసా? గ్రౌండ్ కు తీసుకెళ్లి గోల్ పోస్ట్ కి తల క్రిందులుగా కాళ్ళు చేతులు కట్టేసి బాల్ కి నిండుగా గాలి కొట్టి సెంటర్ లో నిలబెట్టి పెనాల్టీ గోల్ వేయాలి. బాగా పర్ఫామ్ చేశాడట పెద్ద. వాడు నీకు నచ్చాడా? అన్నయ్య నాకు అప్పుడే పెళ్ళి వద్దు. చేసుకోవాలి, నా ఉద్యోగం ఇప్పుడు సమస్యల్లో ఉంది. నీ పెళ్ళి త్వరగా జరిపించాలి. మీరింత కంపల్ చేస్తున్నారు కాబట్టి మీకోసం కావాలంటే పెళ్లి చేసుకుంటాను. నువ్వేవి నా కోసం ఒప్పుకోకలేదు, నీకు ఇష్టం లేకపోతే చెప్పు. కావాలంటే ఓపెన్ చేద్దాం, ఇంకో ఇద్దరు ముగ్గురిని కావాలంటే చూద్దాం. అదంతా వద్దు, అంటే నాకు ఒక లక్ష్యం ఉంది. నాకొచ్చే మొదటి అలయన్స్నే పెళ్లి చేసుకోవాలని. నాకు ఇది ఓకే. మంచి అబ్బాయి. అబ్బాయి నాకు నచ్చాడు, నీట్గా ఉన్నాడు. అయినా సరే ఓసారి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి వస్తాం. వాళ్ళ కుటుంబం ఇంకా వాళ్ళ ఆస్తుపాస్తులు అని చూసిన తర్వాత నిర్ణయం తీసుకుందాం. ఆ రోజు మీరు వచ్చిండొచ్చే, ఎందుకు రాలేదు? ఒక కచేరీ ఉంది ఢిల్లీలో. మీరు బాగా పాడతారని నేను విన్నాను. నేను బాగా పాడతాను. నేను చిన్నప్పుడు పాట క్లాసులకు వెళ్ళాను, బాగా పాడతాను. నా టాలెంట్ను చూసి మా ఇంట్లో ఉన్న వాళ్ళు నన్ను భరతనాట్యం, కూచిపూడి, ఆ డ్యాన్సులు, ఈ డ్యాన్సులు అన్నింటినీ చేర్పించేశారు. టైం అయింది, బయలుదేరదా? అయ్యో జిత్తు ఇప్పుడే వచ్చేస్తాడు. వంట చేయడానికి కూరగాయలు తీసుకురమ్మని చెప్పాను. అదంతా పర్వాలేదు. ఇదెవరు? అది జిత్తునే, 8వ తరగతి చదివేటప్పుడు తీసింది. అయితే మనం వెళ్దామా? ఏంటి రమేంద్రా, తలకైనా గాయం ఇంకా తగ్గలేదా? ఇప్పుడు పర్వాలేదు, అప్పుడప్పుడు నొప్పి పెడుతూ ఉంటుంది. ఇంకేంటి, స్వాధీనం చూసుకోవడానికి ఎవరో వచ్చారంట? వాళ్ళ కుటుంబం మంచిదేనా? ఇంతకీ పెళ్ళెప్పుడు? అందులో ఒక చిన్న సమస్య. ఏంటి? డౌట్ అని కూడా చెప్పచ్చు. ఏంటో చెప్పు. అది కాదు, నా బండిని పంచర్ చేసేది వాడంటాడేమో ఒక చిన్న డౌట్. నిజంగానే నీకు పిచ్చి పట్టిందా రామేంద్రా? ఎప్పుడు చూసినా దాని గురించే మాట్లాడుతున్నావు. సరే నీకు అలా అనిపించడానికి కారణం ఏంటి చెప్పు. హలో, ఏంటి? మందులు తీసుకురావడం మర్చిపోకండి, ఒక్కొక్కటి 10 సార్లు చెప్పాలి. కానీ ఆ లిస్ట్ నా దగ్గర లేదే. నాకు కోపం తెప్పించకండి, ఉదయాన్నే కదా దాన్ని పర్సులో పెట్టుకున్నారు. పర్సులో పెట్టుకున్నాను కదా, మర్చిపోయాను. ఉండు,
అరే ఇందులో ఏం కనపడలేదు. ఆ బయట ఉంటే నలిపి విసిరి పారేస్తారని తెలుసు. ఉండు ఉండు చూస్తాను ఉండు. చూడండి. ఆ దొరికింది దొరికింది. తెస్తాను తెస్తాను. ఓకే ఓకే. అది అతని మీద సందేహం రావడానికి కారణం ఏముంది? ఏంటి మాట్లాడకుండా పరిగెడుతున్నాడు? అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయారట. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? రామేంద్ర సార్, మిస్టర్ రామేంద్ర, రండి రండి. నేనే రెండు మూడు రోజుల్లో నువ్వు వాళ్ళ కుటుంబంతోనే కలిసిపోవాలరా. కనెక్షన్ ఇప్పుడే బిల్డప్ చేసుకోవాలి. వస్తున్నారు వస్తున్నారు. రండి రండి. నువ్వు సైలెంట్ గా ఉండు, మొత్తం నేను చూసుకుంటా. ఓవర్గా మాట్లాడకు. చెప్పండి ఎలా ఉన్నారు? మీరు ఇటువైపు రావడం చాలా మంచిదైంది కదరా. వీడు జంక్షన్ దాకా వెళ్ళాలట, కొంచెం లిఫ్ట్ ఇవ్వండి. నేనే జిత్తుని కలవాలనుకున్నా. సిగ్గుపడుకు పోరా. చూసావా, అందరికి ఇలాంటి బాబే దొరకాలి. నిన్ను డ్రాప్ చేయడానికి వచ్చినట్టున్నా. ఎక్కువ క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా బాబా. బండి కొని చాలా రోజులైందా? చాలా రోజులైంది. భయపడకు, ఈ బండిని ఎవరు పంచర్ చేయరు. ఆ దుర్మార్గుడు ఇక ఈ ఊళ్ళో ఉండడం కుదరదు. నీకు చెప్పాలనుకున్నాను. నేను కలవడం మంచిదైంది. నేను పెళ్లి గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి. ఏంటి బావా? పెళ్లి భోజనం బంతి వేద్దామా బఫే వేద్దామా ఒక చిన్న డౌట్. బఫే అంటే కొంచెం కాస్ట్లీ కదా. అదే నా కన్ఫ్యూషన్. నాకు తెలిసినంత వరకు మీ స్టాండర్డ్కి బఫేనే కరెక్ట్గా ఉంటుంది. ఖర్చు చేయబోది నేనేగా. అయ్యో బావా, నేను అలా చెప్పడం లేదు. బఫే అంటే ఎలాగో భోజనం మిగులుతుంది, రెండు మూడు రోజులు ఇంట్లో ఏమీ ఉండాల్సిన అవసరం ఉండదు. అది కూడా మంచి ఐడియా. అయినప్పటికీ బంతిలో కూర్చొని తినే సుఖం అందులో రాదు కదా. అవును, మీరు చెప్పింది కరెక్టే. అలా ఉంటేనే అది కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ నా స్టాండర్డ్కి బఫే బాగుంటుంది కదా. ఇతనికి ఏమన్నా ఇచ్చా? ఏంటి? లేదు, ఏం లేదు బావా. బావా ఇక్కడికి నీకే పాటికి తెలిసి ఉండాలిగా. నా బండిని ఎవడో ఒకటి పంచర్ చేస్తున్నాడు, అందుకే నేను లాంగ్ లీవ్ తీసుకుని వెయిట్ చేస్తున్నాను. ఎవరు బావా? ఒక చిన్న క్లూ దొరికింది. వాడి ఎవిడెన్స్ నాకు దొరికింది. ఏంటి అక్కడ శబ్దం? ఏమై ఉంటుంది? ఒక్కేమైనా పడిందేమో. అయ్యో కింద పడిపోయాడు బావా.
యదవా, నిన్ను చంపకుండా వదిలిపెట్టను. బాబా బాబా ప్లీజ్ నా మాట విను. నీ బండిని పంచర్ చేసింది నేనే, కానీ దాని కారణం ఏంటో మీరు తెలుసుకోరా? ముందు నేను పైకి వచ్చే దారి చూడరా బాబా. ఒకసారి నేను చెప్పేది విను బావా. ఇదే జరిగింది, మిమ్మల్ని పైకి తీసుకొస్తే నేను చంపేస్తారని నాకు తెలుసు, కానీ మిమ్మల్ని ఇలాగే వదిలేసి వెళ్ళిపోయేంత చెడ్డవాడిని కాదు నేను. నేను కాపాడతాను బావా, నేను కాపాడతాను. అయ్యో త్వరగా వచ్చి సాయం చేయండి, ఒక అతను బావిలో పడిపోయారు. అయ్యో వచ్చి కాపాడండి, ఎవరైనా ఉన్నారా వచ్చి కాపాడండి, ఇతని కింద పడిపోయారు. కాదు వెళ్ళి బావిలో చూడు. అరే మన రామేంద్ర, వెళ్ళి తోడు తీసుకురా. ఏవడబ్బా ఏమైంది? ఒక కుక్కని తరుముతూ వచ్చి పడిపోయాను. ఇకపై తను దక్కుతుందనుకుంటున్నావా? తను లేకుండా నేను ఉండలేను, చచ్చిపోతాను. అనవసరమైన వాగుడు వాక్కు, అపశకును మాటలు నువ్వును. నా జీవితంలో నేను మనస్ఫూర్తిగా చేసినవి రెండే రెండు విషయాలే. ఒకటి అతని బండిని పంచర్ చేయడం, ఇక రెండవది తనని ప్రేమించడం. బామ్మ, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇకపై తానే చేస్తాడు. అందుకే నేను అప్పుడే చెప్పాను, అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు. కాళ్ళ మీద పడితేనే అతని మనసు మారిపోతుంది. ఆ దారి తప్ప ఇంకేం కనిపించట్లేదు. అనవసరమైన పని చేసి పెట్టావు. ఏమన్నావు? ఇదంతా నేనే చేశాను కదా, నేను వెళ్ళి అతనికి చెప్తాను ఈ ఐడియా నాకు ఇచ్చింది నా బామ్మే అని. ఇదంతా నీ వల్లే జరిగింది. నన్నే ఇరికిస్తున్నావా? ఏమైంది హఠాత్తుగా? విచారణ అయిపోయిందా? నేను లీవ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చే వారం నుంచి డ్యూటీ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. మరి పంచర్ అయితే? అది ఇక నుంచి అవ్వదు. మనిషిని పట్టుకున్నారా? పట్టుకోలేదు, పట్టుకుంటాను. ఇప్పుడే మనశ్శాంతిగా ఉంది. ఏమండి, మీరెందుకని సడన్ గా ఫోన్ చేసి ఈ పెళ్లి వద్దని చెప్పారు? అది వర్కౌట్ అవ్వదు. వాడు ఉన్న ఉద్యోగం వదిలేసి ఇక్కడికి వచ్చి ఊరికే ఉన్నాడు. అంతేకాకుండా నాకు వాళ్ళ ఫ్యామిలీ సెటప్ అస్సలు నచ్చలేదు. నువ్వు తనకు చెప్పలేదా? నేను చెప్పలేదండి. ఒకవేళ చెప్పినా తను వింటుందో లేదో తెలీదు. ఏమండి, నాకెందుకో అబ్బాయి అంటే తనకి ఇష్టం అనిపిస్తోంది. తను కూడా ఒప్పుకుంటుంది. తనతో మీరేం చెప్తారో? తనతో నేను మాట్లాడతాను. ఏయ్, ఏంటిది? అది ఎలుకని పిల్లి తరుముతోంది. రేయ్, అతనిప్పుడు నిన్ను అక్కడికి ఎందుకు రమ్మన్నట్టు? ఏమో నాకు తెలియదు. ఒకవేళ పెళ్లి గురించి మాట్లాడడానికేమో. అంతేకాకుండా నువ్వు ఇన్ని రోజులు పంచర్ చేసింది పోలీసు బండిని. అతను కేసు కూడా పెట్టగలడు, మనుషుల్ని పెట్టి కొట్టించే ఛాన్స్ కూడా లేకపోలేదు. లేదంటే అతన్ని మీద హత్యానేరం మోపినా మోపొచ్చు. నువ్వు టెన్షన్ పడాలని ఈ మాటలు చెప్పడం లేదు. మరి ఇంకేంటి, నేను కూల్గా ఉండాలని ఇదంతా నాకు చెప్తున్నావా? రే, జీవితం అంటే అనేక అనేక సమస్యలు వస్తుంటాయి, దాటుకుని వెళ్ళిపోతూ ఉండాలి. ఇలా చూడు, ఆయన నన్ను ఏం చేసినా పర్వాలేదు, కానీ తను లేకుండా అస్సలు బ్రతకలేను. లేదంటే ఆ అమ్మాయిని తీసుకెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఎక్కడైనా సంతోషంగా ఉండొచ్చు కదా. ఏరా, అసలు ఇవన్నీ జరిగే పనులేనా? ఇంట్లో వాళ్ళని కాదని నాతో ఎలా వస్తుంది? ఏమో నాకు తెలీదు, దానికి ఐడియా నా దగ్గర లేదు. ఏరా, ఇంతకీ ఈ జిమ్ ఎవరిది? వాళ్ళ బంధువులదని చెప్పారు. కొంచెం జాగ్రత్తగా ఉండరోయ్. ఎందుకు? కోపంలో తమ్ముల్తో తల పగలు కొడతాడేమో. నోరు మూసుకుని వెళ్ళు. బయలుదేరకుంటానా ఏంటి? ఒకవేళ నువ్వు ప్రాణాలతో ఉంటే అక్కడ జ్యూస్ కొట్టుంది, జ్యూస్ తాగుతూ ఉంటాను, రా. పంచర్ రామేంద్ర, నువ్వు అలా పిలిస్తే చాలు. బావా బావా, నేనేదో తెలియక అంతా వివరంగా ఆ రోజు చెప్పావుగా. నువ్వు ఆ రోజు ఖతార్కి ఇంటర్వ్యూ వెళ్ళావని చెప్పావు కదా, నిన్ను అక్కడి నుంచి పంపించేశారు కదా. తిక్క రేగిందంటే నీ మీద రెండు కేసులు వేస్తాను. పోలీస్ బండిని పంచర్ చేసినందుకు, అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకున్నందుకు,
కానీ వద్దు, నా బండిని పంచర్ చేసిన వాడే నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడంటే అది నాకు పెద్ద అవమానం. బావా, ఉద్యోగం గురించి స్వాతికి తెలుసు, కావాలంటే పెళ్లి తర్వాత. ఆపరా, ఒక్కరు కూడా నన్ను మోసం చేశావు. తన పెళ్లి నీతో జరగకపోతే ఊరేసుకోవడానికి సిద్ధంగా ఉంది. నేను బాగా ఆలోచించాను నిన్ను ఏం చేయాలని. నాకు అనిపించింది నీ దారిలోనే వెళదామని. కొన్నిసార్లు పాము కంటే ప్రమాదకరమైంది. నీలాంటి మనుషులే. దీన్ని నేను కేసుగా మార్చకూడదు. స్వాతి నీకు కావాలంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే. నీ నిద్ర చెడిపోవడం నేను చూడాలి. స్వాతి కోసం ఏదైనా చేస్తాను. ఏం చేయాలి? రేపటి నుంచి ఒక కొత్త ఆట మొదలు పెడతాం. ఈ రోజు ఒక అద్భుతమైన మ్యాచ్ జరగబోతోంది. ఈ రోజు రంగంలోకి రెండు బలమైన జట్లు దిగాయి. ఈ ఫైనల్ టోర్నమెంట్ ఇంకొన్ని నిమిషాల్లో మొదలు కాబోతోంది. రేపటి గేమ్లో ఓడిపోమంటారా? మీరు ఎప్పుడు ఆడేటట్టు ఆడితే చాలు, ఓడిపోతారు. ఇది అది కాదు. మరి ఏరా, ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా, ఆ రోజు నిన్ను పిలిచి మాట్లాడాడే, ఇంతకీ నీకు ఏం చెప్పాడు? నువ్వు సెల్ఫ్ గోల్ కొట్టాలి. ఒకటి కాదు, రెండు. నేను అలా చేస్తే నా ఫ్రెండ్సే చంపేస్తారు. చావడమో తప్పించుకోవడం అది నీ సమస్య. ఇది నా వల్ల కాదు, నీ వల్ల అవుతుంది. నిజమేనా నువ్వు చెప్పేది? అతను అలా మాట్లాడాడా? నీకు సపోర్ట్ చేశాడా? అంత మంచి మనిషి బండిని పంచర్ చేసావు కదా, ఎంతటి దుర్మార్గుడువి నువ్వు. ఈ విషయాలని మన ఇద్దరికీ కాకుండా ఇంకెవరికైనా తెలిస్తే స్వాతిని పర్మనెంట్గా మర్చిపోయాను. అయితే ఆల్ ది బెస్ట్. రేపటి మ్యాచ్ నేనే చూస్తాను ఒక ప్రేక్షకుల్లో. క్రీడాభిమానులైన మీ అందరినీ ఈ ఆటని చూడటానికి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇటువంటి అద్భుతమైన ఆటని మీ జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ చూసి ఉండరు. ఒక్కొక్కరు ఎంతో అద్భుతమైన ఆటగాడు. బంతి పరిగెడుతోంది, ఆటగాడు రెచ్చిపోతున్నారు. కొట్టాడు చూడండి మన వీరుడు, ఆహా ఇదిగో చూడండి, కొట్టాడు కొట్టాడు కానీ గోల్ మాత్రం వెళ్ళలేదు. గోల్ కీపర్ అడ్డుకున్నాడు. ఇప్పుడు అయ్యప్ప కాళ్ళ దగ్గరికి బంతి వచ్చింది. అతను గోల్ చేస్తాడా? వేచి చూడండి. అతను తన మిత్రుడి దగ్గరికి బంతిని పాస్ చేశాడు. అతను సేమ్ సైడ్ గోల్ వేశాడు. ఆటని ఇతనే వేసేశాడా? అయినప్పటికీ మొత్తం టీం అంతా అతని మీద కోపంగా ఉన్నారు. వాళ్ళు కోపంగా ఉన్నా ఎలా ఉన్నా తర్వాత ఆటలో గెలవాలనే పట్టుదలగా ఉన్నాడు అయ్యప్ప. ఇదిగో ఆట మళ్ళీ మొదలయ్యింది. సంతోష్ బంతిని వెంకటేష్ దగ్గరికి పాస్ చేశాడు. వెంకటేష్ కొడుతున్నాడు కానీ ఆపోజిట్ టీం బౌల్ అని చెప్పి బాల్ ని చేతిలోకి తీసుకున్నారు. మళ్ళీ బంతి అయ్యప్ప దగ్గరికి వచ్చింది. ఇప్పుడు అయ్యప్ప ఏం చేస్తాడో చూద్దాం. ఇది ఆఫ్ టైం. రే కరెక్ట్ గా ఆడి గెలవాలి సరేనా? ఏరా అసలు నువ్వు ఏమాట్లాడుతున్నావురా? ఏదో తెలియక పొరపాటు. ఏంటి పొరపాటు? వాళ్ళ వైపు గోల్ వేస్తావేంటి నువ్వు? ఎందుకురా కోపడుతున్నావు? డోర్ మూసుకో. రేయ్ అనవసరంగా కోపడ. ఏం అడగాలన్నా కోచ్ నేనే అడగాలి. నువ్వెందుకురా ఇలా ఆడుతున్నావు? సరే వదిలే, నువ్వు సెకండ్ హాఫ్ ఆడొద్దు. ఏమంటావురా? తప్పు చేశారు కదా, నాకు ఛాన్స్ ఇవ్వండి, లేదంటే వాక్ ఓవర్ ఇస్తాను. ఒకటి మమ్మల్ని గెలిపించు లేదా ఓడించు, వాళ్ళకి మాత్రం గోల్ ఎక్కువ. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకయ్యా. ఇక్కడ అందరూ కష్టపడి చెమటలు పెట్టేలా ఆడుతుంటే ఓడిపోవాలా? మీ మాటలు పట్టించుకోకూడదు, రండిరా. విరామం ముగిసింది, ఆట మొదలయ్యింది. ఆసక్తికరమైన ఆటని ఇప్పుడు మనం చూడొచ్చు. అయ్యప్ప గోల్ వేయడానికి సంసిద్ధుడయ్యాడు. అయ్యో వెయ్యలేకపోయారే. అతను కనుక గోల్ వేసుకుంటే స్వామి ఏ శరణం అయ్యప్ప అని నేనే అతని కాళ్ళ మీద పడి ఉండేవాడిని. నేను మాత్రం ఏం చెయ్యగలను? స్కోర్ ఇప్పుడు 1-0. బంతిని తన్నాడు కానీ గోల్ కీపర్ అడ్డుకున్నాడు. జిత్తు ఎందుకు అడ్డుగా వచ్చాడో తెలియడం లేదు కానీ గోల్ వేశాడు. మళ్ళీ సేమ్ సైడ్ గోల్ పడింది. వీడేంట్రా ఇంత చెత్తగా ఆడుతున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, పెళ్లి సంబంధాలు చూసుకుంటాను. చూడండి ఏంట్రా చెత్త ఆడుతున్నావు, అసలు నీకు ఆట వచ్చారాదా? ఎరా పిచ్చి వాళ్ళు ఆడుతున్నావేంటే? నిన్ను మేమేమన్నా పిచ్చి వాళ్ళ కనిపిస్తారా నీ కళ్ళకి? ఈ విధంగా సేమ్ గోల్ నిరూపిస్తున్నాడు. మన టీమ్ లో ఎవడరా వాడికి డబ్బులు ఇచ్చింది? ఎందుకు అలా అడుగుతున్నా? ఏ లేదు, మన కోసం వాళ్ళ టీం ని మోసం చేస్తున్నాడే. నీలాంటి వాడికి అసలు ఆట ఎందుకు రావు? చంపేస్తాను మాట్లాడేవంటే పోరా బయటికి, మేమే ఆడుకుంటాం, నువ్వు మాత్రం రావు. అయ్యప్ప ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాడు. జిత్తు ఇష్టం వచ్చినట్టుగా చూస్తున్నాడు. పిల్లని చూడడానికి వెళ్దామా? రే మా టీం ఎలా ఓడిపోతుందో చూసి వెళ్దాం. పిల్ల అందంగా ఉంటుందా? అబ్బాయి అందంగా ఉంటాడని అమ్మాయి అడిగితే ఎక్కడ పెట్టుకుంటామా? అయ్యప్ప వస్తున్నాడు, కోపంగా కసిగా ఉన్నాడు. ఇతను ఆట రూపుని మార్చబోతున్నాడా చూద్దాం.
కృషితో నాసి దుర్భిక్షము అని అన్నట్టుగా అయ్యప్ప గోల్ వేసి అతను ఈ ఆటకు విజయం చేకూరుస్తాడా లేదా అనేది చూద్దాం. అతను గోల్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేక్షకులందరూ అతన్ని ఉత్సాహపరుస్తున్నారు. అయ్యప్ప పంతిని తరుముతూ ఉన్నాడు. గోల్ వేస్తారా లేదా, అతను వెయ్యగలడా లేదా అనేది అందరూ ఆతృతగా చూస్తున్నారు. గోల్ వేస్తాడా వేస్తాడా, అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఆ గోల్ వేసాడు, అతను కొట్టేశాడు. అయ్యప్ప జిత్తు అతను ఎక్కడా కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు. సెకండ్ హాఫ్ లో జిత్తుని నువ్వేమీ చెయ్యక్కర్లేదు, ఒక వారగా వెళ్ళి కూర్చో అని చెప్పి అయ్యప్ప ముందుకు వచ్చాడు. అద్భుతంగా ఆట ఆడి అయ్యప్ప గోల్ వేస్తాడా లేదా, బాల్ అతని తల మీద పడింది, గోల్ పడింది. అయ్యప్ప ఆట దిశనే మార్చేశాడు. అద్భుతంగా గోల్ వేసినందువల్ల ఇప్పుడు స్కోర్ 2-2 అని సమంగా ఉంది. వేచి చూద్దాం. ఈరోపు ఇంగ్లాండ్ లో చూసే అద్భుతమైన ఆటని అయ్యప్ప ఇక్కడ మన కోసం ఆడుతున్నాడు. అయ్యప్ప వచ్చేటప్పుడు ఎదురుగా వచ్చి ఢీకొన్నాడు. అయ్యప్ప కింద పడ్డాడు. ఇది ఖచ్చితంగా ఫౌల్. సార్ ఏంటి సార్, మీరు చెప్పినట్టుగానే అద్భుతమైన ఫ్రీ కిక్ దొరికింది, చూడండి సార్. అద్భుతం, బ్రహ్మాండం. అయ్యప్ప ఇప్పుడు ఆట తలరాతను మారుస్తున్నాడు. అయ్యప్ప మన ఊరికి గౌరవాన్ని తెచ్చిపెట్టబోతున్నాడు. స్వామి ఏ శరణం అయ్యప్పకుంటూ వచ్చి చేసే ఈ కిక్ తోనే అయ్యప్ప మనకి దర్శనం ఇస్తారు. ఇస్తారా ఇస్తారా ఇస్తారా? బంతి ఎగురుతోంది ఎగురుతోంది ఎగురుతోంది. ఇప్పుడు నీతో ఎవరు లేరు కదూ, ఇక నుంచి కూడా నువ్వు నేను చెప్పిందంతా చేయాలి. చేస్తావు? ఏమైంది? అది మీ అన్నయ్యకి నేను నచ్చలేదు అనుకుంటా. లూసా నువ్వు? ఏ, నువ్వు బాగా నచ్చావు. ఇవాళ కూడా నీ గురించి మాట్లాడారు. ఏమని? ఇలాంటి బావ దొరికాడని. అలా చెప్పే ఛాన్స్ లేదే. హే, నన్ను చూడు. అప్పుడప్పుడు మీ అన్నయ్యని చూస్తుంటే నన్ను అనుమానిస్తున్నట్టే అనిపిస్తోంది. ఆయన బండికి పంక్చర్ అప్పుడప్పుడు అవుతుంది అని చెప్పారు కదా, అది చేసింది నేనేనని అందరూ అనుమానిస్తున్నారు. అది మైండ్ లో పెట్టుకోకు. ఆ పంక్చర్ ప్రాబ్లం వచ్చిన దగ్గర నుంచి అన్నయ్య ఇలాగే ఉంటున్నాడు. పాపం మా అన్నయ్య. పాపం పాపం. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అసలు మీరేం చేస్తున్నారండి? ఇలారా. ఏంటి? రమ్మంటున్నానుగా. ఏంటి చిన్న పిల్లల ఆటలు, చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. ఎలా ఉంది బాబు? మన నూతిలో బోలుడన్ని నీళ్లున్నాయి కదా, బాగా స్నానం చేయండి. నీ మనసు ప్రశాంతంగా ఉండి సంతోషంగా ఉంటేనే చాలు. స్విమ్మింగ్ పూల్ అయి ఉంటే నువ్వు ఇంకా సంతోషంగా ఉండేవాడు కదూ. వయసుకు తగ్గట్టు మాట్లాడరా. ఎప్పుడు చూసినా తిడుతూనే ఉందేంటి. పెళ్లి రోజు మరపు రాదురా, ఈడు జో
నన్నే తరిమింది. ఏదేదో చేశాను, పగతోనే బ్రతికాను, ప్రియసికై ఆగాను, అవుటైపోయాను. పరువే పోయి చుట్టూగా బాధింది. మంచి కాలం మళ్ళీ ఏనాడు వస్తుందో తెలియకుండానే నువ్వు ఎప్పుడు జాయిన్ అవుతున్నావు? అది వచ్చే వారంలో జాయిన్ అవుతాను. ఇంకా కొన్ని పనులు మిగిలిపోయాయి. చెప్పండి బావా, ఇప్పుడేం చేయాలి? నువ్వు ఇక్కడి నుంచి ఏం చేయక్కర్లేదు, నేను ఆపేస్తున్నాను. నాకు థ్రిల్ పోయింది, నువ్వు నన్ను రెచ్చగొట్టావు, నిన్ను ఆట పట్టించాను, అయిపోయింది, చాలు. అయితే నువ్వు వెళ్ళచ్చు బావా. నాకు స్వాతికి పెళ్ళి. అది ఎందుకు ఇప్పుడు మాట్లాడాలి? తర్వాత చూసుకుందాం. మరైతే ఇక మన మధ్య ప్రాబ్లమే ఉంటుంది కదా. ఏంటి సమస్య? నువ్వు ధైర్యంగా వెళ్ళు, వెళ్ళు. ఆ జితు, ఒక నిమిషం. ఏంటి బావా? నా బండిని పంచర్ చేసిన నువ్వేనని స్వాతికి తెలుసా? బావా, ఈ విషయం స్వాతికి తెలీదు. అయితే ఒకటి చెయ్, నువ్వే వెళ్ళి తనకు ఆ విషయం చెప్పు. బావా, నువ్వు ఏమనుకుంటున్నావు? అది కాదు, మీరిద్దరు రేపు కలిసి జీవించబోతున్నారు, మీ ఇద్దరి మధ్య ఇలా రహస్యం ఉంటే బాగుంటుందా? అదే కాకుండా నువ్వు చెప్పి తను వినాలన్నదే నా కోరిక. బావా, ఊరికే ఆడుకోవద్దు. నేను ఈ విషయం తనకి చెప్తే ఈ జన్మలో తను నాతో మాట్లాడుతాను. దాని గురించి నువ్వేం భయపడు, తనతో నేను మాట్లాడతాను. బావా బావా, మీరు ఏం చెప్పినా చేశాను కదా, ఇది ఇది నా వల్ల కాదు. కుదురుతుంది, ఈ తప్ప నీకు వేరే దారి లేదు. వెళ్ళి చెప్తావుగా? చెప్తాను. ధైర్యంగా వెళ్ళు, నీకు ఏ సమస్య రాదులే. స్వాతి, నాతో అబద్ధాలు ఆడకూడదని ముందే చెప్పాను కదా, ఇంకేదైనా అయితే సహిస్తాను. స్వాతి, అయితే సరే. బావా, నేను స్వాతి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పాను. తనేమో ఇంకెప్పుడు వచ్చి నన్ను చూడొద్దని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫోన్ తీయడం లేదు, తనతో మీరే కొంచెం మాట్లాడండి. తను అలా చేసిందా? అవును, ఇప్పుడు కాసేపటి క్రితం నన్ను బ్లాక్ చేసింది. అలా అయితే నేను ఏమి చేయలేను చిత్తు. అంటే మీరే కదా చెప్పారు మన మధ్య ఎటువంటి ప్రాబ్లం ఉండదని. స్వాతికి నాకు పెళ్లి చేస్తానని చెప్పారు. పెళ్ళా? నీలాంటి ఒకరితో తనకి పెళ్లి చేస్తానా? మీరు ఏం చేయమన్నా చేశాను, ఇది న్యాయమేనా? ఏంటి ఆవేశపడుతున్నావా? నువ్వు తనకు చెప్పిందే అబద్ధం కాదుగా, నువ్వు నిజమేగా చెప్పావు. బాబా, నువ్వు బయలుదేరు. అలాగే ఇక మీదట నువ్వు తన వెనకాలే తిరిగావని నాకు తెలిస్తే గనక.
నీకు నేను ఎన్నిసార్లు అని చెప్పాలరా? అయితే ముందు నువ్వు నాతో మాట్లాడతానని చెప్పు. అది ఇప్పుడు కుదరదు. ముందు నువ్వు తలుపు తెరు. ఒరే జిత్తు, తలుపు తీయరా? లేదక్కా, ఈరోజు ఇది తేలిపోవాలి. సరే ముందు తెరు, నేను మాట్లాడి చేస్తానులే. అంటే కొంచెం భయంగా ఉంటేను. భయం ఉంటే ఎవడైనా బాత్రూంలో పెట్టి తాళం వేస్తాడారా? లేదురా, అతను ఈ పెళ్లి జరగదని చెప్పేశాడు. అన్ని కేసులు నా తల మీదే వేస్తాడు. భయం వేస్తుందిరా అయ్యప్ప. వాడు ప్లాన్ వేసే నీ మీద ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? తను నా నెంబర్ని బ్లాక్ చేసేసింది. వేరే ఫోన్ నుంచి చేసినా తీయట్లేదు. అయ్యప్ప, నేను తనతో ఒకసారి మాట్లాడాలి. ఇంతకు మించి ఇంకేం మాట్లాడుతావు? తన ఇంట్లోకి వెళ్ళి మాట్లాడేంత ధైర్యం నీకుందా? వాళ్ళింట్లో రామేంద్రన్ ఉంటాడు కదా. ఎవడుంటే ఏంటి, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడే ధైర్యం నీకుందా? ఉంది అంటే నేను నిన్ను తీసుకెళ్తాను. మన రాణి ఉంది కదా, తనకి పెళ్ళయ్యి ఒక వారం కూడా కాలేదు, పనులు జాయిన్ అయిపోయింది. రామేంద్ర, కొంచెం ఒళ్ళు చేసినట్టున్నావు. లేదు సార్. లేదు లేదు లేదు, సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నావు. ఓయ్, ఆ కరుణాకర్ కేసులో దొరికిన తుపాకీని కోర్టులో సబ్మిట్ చేయాలి. నీతో పాటు వర్గీస్ కూడా వస్తాడు. లేదంటే వినోద్ను పంపించాలా? అక్కలేదు సార్. పంచర్ అవ్వదు కదా. అవ్వదు సార్, వస్తాను. మర్చిపోకుండా నువ్వు కూడా వెళ్ళవయ్యా. వెళ్తాను సార్. తర్వాత రామేంద్ర, ఈ పంక్చర్ మ్యాటర్ ఏమైంది? అదేంటంటే సార్, బొద్దు వదిలేండి, నేను తర్వాత చెప్తాను. అదో మంచి కదా. అయితే పెద్ద సంఘటనే జరిగిందని చెప్పు. కానీ ఒక విషయం మాత్రం కన్ఫామ్గా చెప్పగలను, ఇక మీదట పంక్చర్ అవ్వదు. అలాగా? ఏమైంది? ఉండండి, చూస్తాను. ఏమిటి శబ్దం? రామేంద్ర పంచర్ అయిపోయింది. ఏంటి చెప్పి నోరు కూడా మోయలేదు, అయిపోయింది. వదిలేకు వదిలేకు, పట్టుకో పట్టుకో. ఎటువైపు వెళ్ళాడో తెలియటం లేదే. సరేరా, ఇదే పనిగా తిరుగుతున్నాడే. అయ్యో, రామేంద్ర తుపాకీ. తుపాకీ? తుపాకీ కనిపించడం లేదురా, ఎవడో తీసేశాడు. నీతో బయలుదేరేటప్పుడే ఆలోచించాల్సింది, వినోదిని తీసుకొచ్చుంటే బాగుండేది. అక్కా, అక్కా, అక్కా బాగున్నారా? నన్ను గుర్తుపట్టారా? గుర్తుపట్టలేదట. నేను ఒక ఏజెంట్ నక్క, కోడి గంపల్ని అమ్ముకుంటూ ఉంటాను. మేము ఈ మధ్య కొత్తగా ఒక కోడి గంపని కనిపెట్టాం, ఆటోమేటిక్ కోడి గంప. మనం మామూలు కోళ్ల గంపల్లో కోళ్ళని కప్పెడుతూ ఉంటాం, కానీ కోళ్ళని పట్టుకుని కప్పెట్టేలోపు మన ప్రాణం పోతుంది. కానీ ఈ ఆటోమేటిక్ కోళ్ల గంపలో గనక చూసారంటే కోళ్ళకి కావలసిన సకల సౌకర్యాలన్నీ ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా కోడి మెడ దగ్గర కూడా ఒక చిప్ పెడతాం. అది మాత్రమే కాకుండా ఆటోమేటిక్ కోళ్ల గంపలో ఒక బెల్లు కూడా ఏర్పాటు చేశాం. సాయంత్రం 5 దాటిందంటే చాలు, ఈ గంట ఆటోమేటిక్ గా మోగుతుంది. ట్రింగ్ అని గంట మోగ్గానే కోళ్ళు ఎక్కడున్నా సరే బడి వదలగానే పిల్లలు ఇంటికి చేరుకున్నట్టు స్ట్రైట్ గా కోళ్ల గంపలోకి వచ్చి సేద తీరుతాయి. యాక్చువల్ గా ఈ పందెం కోళ్ళ లాంటివి ఉంటాయి కదా, వాటికి ఎక్కువగా ట్రైనింగ్ ఇస్తుంటారు. కానీ మనం మాత్రం ఈ కోళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అక్కర్లేదు. ఈ ఆటోమేటిక్ కోళ్ల గంపలు, దానికి సంబంధించి సకల సౌకర్యాలు, సకల ట్రైనింగ్లు, సకల ఆహార పదార్థాలు, సకల నీళ్లు, సకల 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 సకలకి సంబంధించిన అన్ని కోళ్ల ఏర్పాట్లు ఈ గంపలో ఏర్పాటు చేస్తున్నాయి. అది మాత్రమే కాకుండా ఏదైనా కోడి కనిపించకుండా పోయిందే అనుకోండి, కోళ్ల కోసమే ఒక క్లిప్ ఏర్పాటు చేసాం. ఇది రక్షిస్తుంది. ముందు నువ్వు అసలు తప్పెవరితో తెలుసుకోవాలి? ఎప్పుడు తొందర, ఎలాగైనా సరే మన పెళ్లి జరగాలని మీ అన్నయ్య పెట్టిన టార్చర్ మొత్తం అనుభవించాను. అది మాత్రమే కాకుండా కోళ్ళను గనక గమనించారంటే రాత్రి 9 అవి ఆ కోళ్ల గంప లోపలే కూర్చొని ఉంటాయి. ఎందుకంటే మేము ఆ చిప్పుని, నువ్వు నన్ను వద్దని చెప్పినా, నాకు నువ్వు కావాలి. అప్పుడే దొంగ చిత్తు నువ్వేం చేసినా ఉంటారు. అన్నయ్య మనిద్దరి పెళ్లికి ఒప్పుకోరంటే మీకు అన్నయ్య గురించి నాకు అనవసరం. నీకు సురక్షితంగా ఉంటాయి, నీకు నాతో బతకడం ఇష్టమైన వచ్చినా సరే మీ కోళ్ళ గురించి దిగులే చెందాల్సిన అక్కర్లేదు. మీ కోడి ఎక్కడికి వెళ్ళదు, అది మీ ఇంటి చుట్టుపక్కల. Yeah.
కోళ్ళని గమనించారంటే ఆడుకోడి మగకోడి అని అనేక రకాలున్నాయి కదా, ఈ అనేక రకాల కోళ్ళకు కూడా ఇది సెట్ అవుతుంది. కోళ్ల పెంపకం చాలా సులభం అవుతుంది. మీకు అవి గుడ్లు పెట్టడం మొదలుకొని పిల్లల్ని పొదగడం వరకు అంత ఆటోమేటిక్ గానే ఉంటుంది. మీకు ఎలాంటి శ్రమ ఉండదు. ఇక నాకు మీ అన్న గాని ఇంకెవరు ముఖ్యం కాదు. నేను వస్తాను. అంటే ఏ జాతికి చెందిన కోడైనా గానీ ఈ ఆటోమేటిక్ ది అన్నిటికీ సెట్ అవుతుంది అది చెప్దామనే వచ్చాను. కానీ నాకేమీ అర్థం కాలేదు. దీనికి సంబంధించిన వీడియో? అయ్యో, వీడియో ఈ మొబైల్లో లేదు, ఇంకో మొబైల్లో ఉంది. రేపు తీసుకొచ్చి చూపిస్తాను, లేదంటే వాడు వెయిట్ చేస్తుంటాడు. ఎవరు? అది పార్ట్నర్లేండి, నా పార్ట్నర్. మేము వీధి వీధి తిరిగి బిజినెస్ చేసుకునే వాళ్ళం. ఇంత చెప్పినా అర్థం కాలేదంట తల్లికి. అయిపా, తనకంతా చెప్పేశాను, తను నన్ను క్షమించింది. అలా అయితే రామేంద్ర? రామేంద్రని అయితే ఏంటి, నాకేమైనా గొప్ప? నేను రమ్మని చెప్తే చాలు, నా కోసం తను వచ్చేస్తుంది. ఈ ముక్కే కదరా నేను మొదటి నుంచి తల బాదుకుంటూ చెప్తుంది. ఇదొకటి. ఆ చెప్పు, మళ్ళీ ఎవరో పరిచేసింది. సరే ఫోన్ పెట్టి. సమస్య మళ్ళీ మొదలైందిరా. ఏంట్రా? ఎవరో రామేంద్ర బండిని పంచర్ చేసి లోపల ఉన్న తుపాకీ తీసుకుని పారిపోయాడట. తుపాకీ తీసుకెళ్ళిపోయాడు ఎవడు? నువ్వే. నేనా? నువ్వంటే నువ్వు కాదురా, అతని స్థానంలో ఎవరున్నా నువ్వేనని అనుమానిస్తాడు. రే, కానీ నేను చేయలేదురా. నువ్వు చేయలేదన్నా నువ్వే చేసావు అనుకుంటాడు. ఎవరు? నేను చేశానని చెప్తాడా? నేనే ఫోన్ చేస్తా నాకు. రే 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 జిత్తు, అయ్యో రే వద్దురా, చేయద్దు. రామేంద్రన్ బావా, నేను జిత్తు. నువ్వు ఇప్పుడు చేసిన పనికి జీవితాంతం శిక్ష అనుభవిస్తావురా. లేదు బావా, నా మాట వినండి బావా, నేను ఈ పని చేయలేదు, నన్ను అర్థం చేసుకోండి. చీ ఆపరా, నువ్వు నువ్వే చేశావు. నీ పేరు మీద ఇప్పుడు రాబోయేది క్రిమినల్ కేసు. మరి ముందు నేను చెప్పేది వినిచావండి. వదలనురా, నిన్ను వదలను. అయ్యప్ప, నిన్ను లోపల వేయడానికి ఇది వాళ్ళు వేసిన ప్లాన్ అయి ఉంటుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇక ఆలోచించే ప్రయోజనం లేదు, ముందు తప్పించుకునే మార్గం చూడు. ఇక్కడుంటే ప్రమాదం, నువ్వు పారిపో. నేను ఎందుకురా పారిపోవాలి? రే ఊరికే వాదులాడకుండా ముందు ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం ఏదైనా ఉంటే చూడు. ఎక్కడికి వెళ్ళమంటావు? మీ మామయ్య వాళ్ళు కోయంబత్తూరులో ఉంది కదా, అక్కడికి వెళ్ళు. నీ వెనకాలే నేను కూడా వస్తాను. మళ్ళీ నువ్వెందుకు? ఆ పోలీసు వాడికి నా ఫోన్ ఉండే కదరా నువ్వు ఫోన్ మాట్లాడింది. అయ్యో వర్గీసు, నాకెందుకు చెబుతావయ్యా? ఏసీ ఇప్పుడు వస్తారు, ఆయనతో చెప్పుకో. విచారణ కోసం వచ్చిన తుపాకీని నువ్వు కాపాడుకోలేకపోయావంటే నువ్వెందుకయ్యా పోలీసు ఉద్యోగంలో చేరి మా ప్రాణాలు తీస్తున్నావు? సార్, నాకు ఒకటి మీద అనుమానంగా ఉంది. ఓ, ఇదొకటా? ఎవరది? సార్, వాడి పేరు జిత్తు. జిత్తువా? ఎవరది? సార్, వీడి చెల్లిని పెళ్లి చేసుకుపోయేవాడు సార్. ఓహో, చిరిగింది పో. ఓహో రామేంద్ర, నీకేమైనా బుర్రగర చెడిపోయిందా? సార్, నాకు అలాంటిదేం జరగలేదు. నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. కోయంబత్తూరులో ఎక్కడికి రమ్మన్నారు? అదేదో గ్రామం పేరు చెప్పారు, అక్కడే ఉన్నారట. అక్కడికి వెళ్ళి వెతకాలి. ఎలాగైనా వెతుకు, ఇక్కడ పోలీసుడు నిన్నే వెతుకుతుంటాడు. నువ్వు అక్కడికి వెళ్ళి సేఫ్గా ఉండు, నీ దగ్గర డబ్బులున్నాయిగా. సరే, నేను ఒప్పుకుంటున్నాను. అతనే నీ బండిని పంచర్ చేసింది, బట్ దానికి దీనికి ఏంటి సంబంధం? ఇది వేరే కేసు కదయ్యా. హత్య కేసులో అతనికి వ్యతిరేకంగా ఉన్న ఒకే ఒక సాక్ష్యం ఇది. అది లేకపోతే అతను ఈ కేసు నుంచి సులభంగా బయటకు వచ్చేస్తాడు కదా. ఒక పోలీసు అని నీకు ఈ విషయం అర్థం కదా? నేను వాడి మీద విపరీతంగా పగ తీర్చుకున్నాను, అందుకే. పగ తీర్చుకున్నాడట? నీలాగా ఏమీ అర్థం చేసుకోలేని ఒక మనిషి నా జీవితంలో ఇంతవరకు నేను చూడలేదు. ఎస్ సార్, విచారణ నేను చేస్తూనే ఉన్నాను సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. రామేంద్ర, నిన్ను సస్పెండ్ చేశారు. నిన్ను కూడా వర్గీస్. రాణి, హెడ్ కానిస్టేబుల్ నువ్వే, రేపటి నుంచి స్టేషన్కి ఇన్ఛార్జ్. సార్, మరి మీరు? నాకు కన్ఫర్మ్ లేవు. అనేది ఏంటి? ఎక్కడే వాడు? నాకు తెలీదు. నీకు తెలియకుండా వాడు ఎక్కడికి వెళ్ళడు? నాకు తెలియదు అని చెప్తున్నాను కదా, ఒకవేళ నాకు తెలిసినా నీకు చెప్పను. నేను వాడు నాతో అన్ని విషయాలు చెప్పేశాడు, అయినా నువ్వు వాడి మీద పగ తెచ్చుకున్నావు కదా. ఇప్పుడు ఈ కేసుని కూడా వాడి నెత్తి మీద పెడదాం అనుకుంటున్నావా? అన్ని చోట్ల నేను ఓడిపోతున్నాను, నువ్వు కూడా నన్ను ఓడించుకో. నన్ను ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? అది మాత్రం జరగదు.
వాడు రమ్మంటే నేను వెళ్ళిపోతాను. అనవసరంగా ఎక్కడెక్కడే తిరగకుండా రేపు జరిగే మ్యాచ్ కి ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు మన ఊరు కూరాళ్ళే మిమిక్రీ చేయబోతున్నారన్నా? వాళ్ళకి ఇంకేం పని, ఎప్పుడు చూసినా ఊరికే మిమిక్రీ చేస్తూ. నిన్నెవడరా ఇక్కడికి రమ్మంది? నేను ఇప్పుడు అతన్ని కలవాలి. రామేంద్రన్? ఏ ఇప్పటిదాకా అనుభవించింది చాలదా? నేను ఈరోజు అతన్ని కలుస్తాను, ఎదిరిస్తాను. ఏంటి రే, నువ్వు ఎదిరించడానికి వాడు పోస్టర్ కాదురా, పోలీసుడు నిన్ను చంపేస్తాడు. అతను పోలీస్ అయితే నాకేంటి? ఈరోజు అతని వల్లే కదా ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను. ఏదేమైనా సరే అతన్ని వదిలిపెట్టను. వదలకురా, వదలకు, వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి. వాడు అక్కడ కోపంతో రగిలిపోతూ ఉన్నాడు, వెళ్ళి వాడి చేతిలో చావు. నువ్వు చెప్పే వదిలేస్తున్నావు. నన్ను పంచరేగా చేశాను, ఇప్పుడు నేను వాడికి టించర్ ఇస్తాను. చూస్తున్నా పిచ్చను. రేరే జిత్తు,
నువ్వు భలే ఇరుక్కున్నావు రామేంద్ర. నన్ను ఊరి నుంచి తరివేయాలనుకుంటున్నావు కదా, మా ఇంటికి వచ్చి మా అమ్మ ముందే నన్ను కొడతావా? బయట వ్యక్తుల్లో ఉన్నారు. ఇలా చూడు, రామేంద్రకి ఏదైనా జరిగితే నేరం నీ మీదే పడుతుంది. నేను వస్తాను. వెళ్ళి మనుషులు పిలుచుకురారా, వీళ్ళని నేను చూసుకుంటా. పడవరా. వెంటనే వీడిని బండిలో ఎక్కించి శేషిని తీసుకువెళ్ళండి. అందరూ వెళ్ళండి, అందరూ క్లీన్ చేయండి, వెళ్ళండి వెళ్ళండి. నీకు వేరే చెప్పాలా? పోరా పోరా. రామేంద్ర, మీరు చెప్పారు కదా సార్ నన్ను అర్థం చేసుకోలేకపోతున్నానని. ఎవరికి ఎలాంటి ద్రోహం చేయకూడదని అనుకునే మనిషిని సార్, కానీ నన్ను మాత్రం అందరూ టార్చర్ చేశారు, అందరూ బాధ పెట్టారు. ఇక నా వల్ల కాదు సార్. రామేంద్ర, వచ్చే వారం మనం అంతా డ్యూటీలో జాయిన్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు నేను చేస్తున్నాను. ఓకే, వీడే నా నీ పంచర్లు చేసే బామ్మరిది లేపేదామా? వద్దు, వీడిని నేను డీల్ చేస్తాను. సరే, అంతా నీ ఇష్ట ప్రకారమే జరగని, తర్వాత చూద్దాం. ఓకే, ఇవ్వండ్రా, నా చెల్లెల్ని నీకు అస్సలు ఇవ్వను. ఏంటయ్యా అందరూ దిగులుగా కూర్చున్నారు? ఇది చాలా మంచి రోజయ్యా. ఏదో ఆముదం తాగినట్టుగా మొహం పెట్టుకున్నారు, కాస్త నవ్వుతూ మాట్లాడండి అయ్యా. ఎవరికి వాళ్ళ సంబంధం లేనట్టు. నేను చెప్పేది విను రామేంద్ర, జరిగిపోయిందాన్ని తలుచుకుని మనసును అనవసరంగా పాడు చేసుకోకు. అరే, అవన్నీ తీసి అవతల పారేవయ్యా. పెళ్లి చేసుకుని ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా చూడు, నేను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. ఏదైనా నీ మనసులో ఉండిపోయిందంటే అది ఈ బండిలోనే మాట్లాడి తీర్చేసుకో. ఇంటికెళ్ళి గొడవ చేసి ఆ సంతోషాన్ని నువ్వు పాడు చేయొద్దయ్యా. ఏం మాట్లాడమంటున్నావు? ఒక చిన్న విషయానికి పగ తీర్చుకోవడానికి ప్రతిసారి పంచర్ చేసేటప్పుడు నువ్వు ఒక విషయం మర్చిపోయావు చిత్తు. చిన్నదైనప్పటికీ నాకంటూ ఒక ప్రపంచం ఉండేది, నీ కోపంతో దానిమీద పగ తీర్చుకున్నావు.
నన్ను పంచర్ రామేంద్రన్ చేసేసావు. తను మాత్రం లేకపోతే నిన్ను మీ పాత పగలన్నీ మర్చిపోండి. జిత్తు ఏదో తెలియకుండా చేశాడు. 35 సార్లు పంచర్ చేసిన వాడు ఏదో తెలియక చేశాడని క్షమించడానికి నాకు పెద్ద మనసు కాదు. ఒకటి మాత్రం చెప్పగలను, ఇంకోసారి పంచర్ చేయాలనుకుంటే నేను చంపేస్తాను, లేకపోతే నాకు పిచ్చి పడుతుంది. 18. ఏంటి? లేదు బాబా, నేను ఇప్పటిదాకా 18 సార్లే పంక్చర్ చేశానని చెప్తున్నాను. ఫంక్షన్లోనే నాకు మీరే స్వాతి వాళ్ళని తెలిసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను పంక్చర్ చేయలేదు. నా మీద ఒట్టు కావాలంటే తన మీద కూడా ఒట్టు. స్వాతి ఆ తర్వాత నేను ఎప్పుడు పంక్చర్ చేయలేదు. మళ్ళీ పని పడింది రామేంద్ర. పంచరే, నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎందుకు పంచర్ చేస్తున్నారు? స్టెఫినీ తెస్తాను. రాయ్, ఏ త్వరగా వెళ్ళి పట్టుకు, లేదంటే దీన్ని కూడా నేను లిస్ట్ లో చేర్చు. ఆగండి బావా, పంక్చర్ బావా, పంక్చర్ పంక్చర్ పంక్చర్, అరే ఎప్పుడు చూసినా పంక్చర్, ఇది ఎవరో చేసిన పంక్చర్, ఇక లైఫ్ మొత్తం పంక్చరు.